ప్రియమైన దేవుని సంగమా వారసత్వం గురించి రాత్రి మనం మాట్లాడుకున్నాం దేవునికి మనందరం వారసులం కావాలి ఆయన పిల్లలము అనే అధికారాన్ని పొందుకోవాలి ఎవరు ఆయన పిల్లలనే అధికారాన్ని పొందుకుంటారో రాత్రి మనం యోహాను సువార్తలో చూసాం అక్కడే ఆగాం ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేయబోతున్నాం ఈ రెండవ సభలో యోహాను సువార్త మొదటి అధ్యాయం అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండవచ్చు తను గుట్టకు ఆయన అధికారం ఆయన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో దేవుని పిల్లల గుట్టకు వారికి అధికారం అనుగ్రహించాడు అంటే రాత్రి మనం ఏం మాట్లాడుకున్నామంటే ఆ విశ్వాసం ఎలాంటిదో అందరు కూడా ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించి చూసుకోవాలి ఒకవేళ ఆ విశ్వాసం సరైనది కాకపోతే మనకు చాలా ప్రాబ్లం నకిలీ విశ్వాసం దేవుని సన్నిధికి పనికిరాదు నకిలీ విశ్వాసం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి పనికిరాదు సో కాబట్టి నకిలీ విశ్వాసం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి పనికిరాదు కాబట్టి మనం నకిలీ విశ్వాసులమై ఉండకూడదు అనేది రాత్రి మనం నేర్చుకున్నాం నిజమైన విశ్వాసిగా ఉండాలి ఎవరు నిజమైన విశ్వాసిగా దేవుని మీద ఆధారపడతారో దేవుని ఎందుంటారో దేవుని కొరకు బ్రతుకుతారో వారికి మాత్రమే ఆయన పిల్లలు అనిపించుకునే అధికారం ఉంటుంది మిగిలిన వారికి మేము ఆయన పిల్లలమని చెప్పుకునే అధికారం ఉండదు మనం ఆయన పిల్లలం కానప్పుడు ఆయన ఆస్తిలో మనకి వాట రాదు రాత్రి మనం చాలా క్లియర్ గా మనం ఆ విషయాలన్నీ ఇక్కడ కూర్చొని నేర్చేసుకున్నాం ఇంతకీ క్రీస్తు గర్భంలో తిరిగి పుట్టడం అంటే ఎలా అనే దాని గురించి ఆ రెండవ జన్మ ఎలా జరగబోతుంది అనే దాని గురించి క్రింది వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు వారు దేవుని వలన పుట్టినవారు చూడండి దేవుని పిల్లలయ్యే అధికారం మనకు వస్తుంది కదా ఈ దేవుని పిల్లల అధికారం ఎలా వస్తుందంటే వారు దేవుని వలన పుడతారట అంటే మళ్ళీ పుట్టుక కొత్త పుట్టుక కొత్త జన్మ ఎలా జరుగుతుందంటే దేవుడు పుట్టించుకుంటాడు మిమ్మల్ని కావండి ఆయన ఎలా అయినా పుట్టించుకోగలడు భౌతికంగా చూస్తే మొదటి మానవుడిని ఎలా పుట్టించుకున్నాడు మట్టితో పుట్టించుకున్నాడు ఆ రెండవ మనిషిని ఎలా పుట్టించుకున్నాడు పక్కటి ముఖను తీసి మాంసంతో నింపి పుట్టించుకున్నాడు మూడో మనిషిని ఎలా పుట్టించుకున్నాడు వాళ్ళిద్దరి కలయిక ద్వారా పుట్టించుకున్నాడు ఏసుప్రభు వారిని ఎలా పుట్టించుకున్నాడు పరిశుద్ధాత్మ వలన కన్య గర్భవతి అయి ఆ కుమారుని కంది ఆమె ఆయన్ని అలా పుట్టించుకున్నాడు ఇంకా ఇంకొన్ని రకాలుగా పుట్టించుకోగలడట బాప్తి స్మి చౌహాన్ గారు అంటారు దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టింపగలడు అంటే దేవుడు తలుచుకుంటే ఎన్ని విధాలుగా అయినా పుట్టించగలడు ఇక్కడ పుట్టించడం అనేది ఇంపార్టెంట్ అయితే ఇక్కడ క్రీస్తు గర్భంలో ఎలా పుట్టించుకుంటున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే క్రీస్తు గర్భంలో జరిగే పుట్టుకు గురించి కూడా మాట్లాడుతూ అంటాడు అక్కడ వారు దేవుని వలన పుట్టిన వారే కాని ఇక్కడట ఈ పుట్టుకలో మానవ సంబంధమైన రక్తం అవసరం లేదట ఈ పుట్టుకలో ప్రభువులో పుట్టే ఆ పుట్టుకలో దేవుని పిల్లలయ్యే అధికారం కావాలంటే పుట్టాలిగా పుట్టాలా వద్దా ఆ పుట్టుకలో రక్తము వలన గాని రక్తం అవసరం లేదంటే అంటే రెండు దేహాలు రెండు దేహాల నుంచి విడిపడేటువంటి కణాలు ఆ కణాలకు సంబంధించినటువంటి రక్తపు ముద్ద రక్తపు పిండము ఇవేవి అవసరం లేదంటే ఈ పుట్టుక్కి ఏమండి నెక్స్ట్ వారు రక్తము రక్తము వలనైన శరీర అంటే ఇద్దరు పురుషులు స్త్రీల మధ్య కోరిక కలిగి వారి ఇరువురు కలై కలైక ద్వారా వారి ఇరువురి యొక్క శరీర సుఖాన్ని లేదా శరీర కోరికను నెరవేర్చుకోవడం ద్వారా ఒక బిడ్డ పుట్టటం ఏమంటే ఇలా శరీర యాచవలనైనా మనుష్యులలో పుట్టేటువంటి బలమైన ఈ మానుషవలనైనా పుట్టినవారు చూసారా ఈ దేవుని పిల్లలట ఎలా పుట్టినవారు కారట మరి ఎలా పుట్టినవారు ఆ క్రీస్తు గర్భంలో విశ్వాసము ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఎలా పుట్టారు విశ్వాసము ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఎవరి గర్భంలో క్రీస్తు గర్భంలో విశ్వాసము వలన విశ్వాసము ద్వారా క్రీస్తు గర్భములో నుండి మనందరు పుట్టుక జరిగింది అందుకే ఒక విశ్వాసి బాప్తి పొందటం అనేది కేవలం సూచన అయితే దేవుని యొక్క క్రీస్తు యొక్క పునరుద్ధానానికి అది సూచన అయితే బాప్తిస్మ పొందటం అనేది మనం కూడా పునరుద్ధానంలో నుండి ఏం చేస్తున్నాం లేస్తున్నాం దానికి ముందు కలిగేటువంటి మారు మనస్సు పశ్చాత్తాపం ఏదైతే ఉందో అది ఆ పుట్టుకకు కలిగినటువంటి ప్రసవ వేదన అనుకోవాలి అర్థమవుతుందా పిల్లలు పుట్టాలంటే తల్లికి ఏం వస్తుంది ముందు ప్రసవ వేదన వస్తుంది ఆ ప్రసవ వేదన తర్వాత ఎవరు పుడతారు శిశువు పుడతాడు కదా అంటే ఇప్పుడు బాప్తిష్మానికి ముందు మన జీవితంలో జరిగేది కూడా ప్రసవ వేదనే ఆ ప్రసవ వేదనలో నుండే బిడ్డలు పుట్టుకొస్తారు అందుకే క్రీస్తు గర్భమందు మన పుట్టుక అన్నాడు అందుకే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గానే ఆ వాడు దేవుని రాజ్యమును ఆ రాజ్యంలో ప్రవేశింపలేడు ఆయన రాజ్యమును చూడలేడు ఆయన రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను రైట్ రైట్ ఇప్పుడు మీ అందరూ బాప్తిష్మాలు తీసేసుకున్నారుగా ఎంతమంది తీసుకున్నారు బాప్తిసం ఇక్కడ ఎంతమంది ఉన్నారండి తీసుకున్న వాళ్ళు తీసుకోలేదు మీరు ఏ మరి ఏంది ప్రాబ్లం నువ్వు తీసుకున్నావు వెరీ గుడ్ మీరు చేతి చూపించాలి కొంతమంది అలాగా ఏదో భయం భయంగా మమ్మల్ని ఏమైనా అంటారేమో అన్నట్టు తల్లొంచేసుకుని ముసుగుల్లో దాచేసుకుని ఏంది అసలు అది బాప్తిమలు పొందారుగా అందరూ మళ్ళీ ఒకసారి పైకి పైకి కొంచెం పొడవ చూపించాను కనబడాలిగా రైట్ చాలామంది ఉన్నారు కదా మిమ్మల్ని అందరం ఒక ప్రశ్న అడుగుతాను చాలు ఇంకా మిమ్మల్ని అందరం ఒక ప్రశ్న అడుగుతాను మీరు బాప్తిస్మ పొందేటప్పుడు మీకు పశ్చాత్తాపం మారు మనసు కలిగాయా చెప్పాలి నిజంగా పశ్చాత్తాపంతో వెళ్ళారా నిజంగా మారు మనసుతో వెళ్ళారా వెళ్తే ధన్యులు నో డౌట్ ఎట్ అందులో అది నేనైనా మీరైనా ఇక్కడ కూర్చున్న సేవకులైనా ముందున్న విశ్వాసాలైనా ఎవరైనా సరే నాతో కలుపుకుని అందరం మనమందరం అందరం కూడా బాప్తిస్మానికి వెళ్ళినప్పుడు నేను నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన మారు మనసుతో ఆ బాప్తిస్మానికి వెళ్ళకపోయి ఉండుంటే ఆ బాప్తిస్మం దేవుని కుమారుని అయ్యే అధికారాన్ని నాకు ఇవ్వదు అర్థమవుతుందా దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పిల్లలుగా అంగీకరించడు విరిగి నెలిగిన హృదయముని ఆయన ఏం చేస్తున్నాడట లక్ష్యము చేయించున్నాడట విరిగి నలిగిన హృదయము ఆయన లక్ష్యము చేయించున్నాడు ఒకవేళ నీ హృదయం విరిగి ఉండకపోతే నీ హృదయం నలిగి ఉండకపోతే నిన్ను ఆయన లక్ష్యం చేయడు నేను పట్టించుకోడు మనం ఏమనుకుంటామంటే బాప్తిజం తీసేసుకున్నాం కదా ఐఎమ్ సేఫ్ అనుకుంటాం నాట్ సేఫ్ నీ బాప్తిస్మం నిజంగా వాక్యానుసారమైనదైతే గుడ్ వెల్ అండ్ గుడ్ ఒకవేళ వాక్యానుసారమైనది కాకపోతే దట్ ఈస్ నాట్ గుడ్ ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న అక్షరం తేడా వస్తే చాలు గవర్నమెంట్ ఆఫీసుల్లో మళ్ళీ మన ఫామ్ వెనక్కిచ్చేస్తారు అంతేనా చిన్న చెక్లో చిన్న తేడా వస్తే చాలు నీకు డబ్బులు రావు వెనక్కిచ్చేస్తారు ఇక్కడే అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దేవుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి కావాలి అనుకున్నప్పుడు అమ్మో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆచితూచి అడుగులు వేయాలి ఆస్తి కావాలి ఏ ఆస్తి కావాలి నిత్య జీవం అనే ఆస్తి కావాలి ఏమండి దేనికి వారసులు అవ్వాలి నిత్య జీవానికి వారసుడునొగుటకు నిత్య జీవానికి వారసుడునొకటకు నేనేమి చేయాలని అన్నాడు తెలివైనడు ఒకడు దేనికి వారసుని అవ్వాలి నిత్య జీవానికి వారసు ఉండవాలా చిన్నదా అదేమైనా మీకు మాట చెప్పనా జీవానికి వారసులం ఇప్పుడు మనందరం దేనికి ఉత్తి జీవానికి నిత్య జీవానికి కాదు ఉత్తి జీవానికి వారసులం ఉత్తి జీవానికి అంటే ఏ జీవం ఇది ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఉత్తుత్తి జీవానికి ఆవిరి వంటి ఉత్తుత్తి జీవానికి మనం వారసులం ఇప్పుడు ప్రస్తుతానికి మనం జీవానికి వారసులం కాబట్టే గ్రౌండ్లో ఉన్నాం ఒకవేళ జీవవారసత్వం మనకు లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం కోల్పోయి ఉంటే సమాధులు ఉండేవాళ్ళం తీసుకెళ్ళి కప్పిట్టేస్తారు మనల్ని ఇప్పుడు చస్తే చాలు పొద్దున కనబడిన ఎవరు నిన్ను మట్లో దాచేస్తారు నిజం ఇప్పుడు చావు పొద్దున ఎవరు నిన్ను కొంతమంది అంటారు పన్నెండు దాటకూడదు అంటారు ఎందుకంటే వీళ్ళకి తిండకూడదని వీళ్ళు బాధ ఎంత కెపిటెండ్ కెపిటెండ్ కెపిటెట్ ఎందుకంటారు అవి బాబు ఏం నుంచి ఉన్నామండి బాబు ఇంకా పొయ్యి వెళ్ళిచ్చలేదు ఈ శవాన్ని పెట్టు కూర్చుంటే మనం వెళ్ళేదప్పుడు తినేదెప్పుడు తాగేది ఎప్పుడు ఇది ఉన్నంతసేపు టీ కూడా తాగినవరు అందుకని మెల్లిగా దీన్ని సాగనంపేస్తే పోయినాడు ఎలాగ పోయాడు మనం నంపుతున్నాడు ఎలాగోలా సాగరంపేసే తర్వాత మళ్ళీ మళ్ళీ మనం కక్క మొక్క తినేచ్చే నిలబాదా అందుకని నేను ఉన్నవరు ఒకసారి చచ్చావా వెంటనే మట్టికి పోవడమే ఈ జీవానికే ఈ జీవవారసత్వానికి ఏ జీవవారసత్వం ఈ లోక సంబంధమైన జీవము అను ఈ వారసత్వానికే మనిషట ఎన్ని కోట్లైన ఖర్చు చేయడానికి వెనకాడ్డట తన ప్రాణమును కాపాడుకున్నట్టుకు తనకున్న సంస్థమును ఇచ్చేస్తాడట యోగ గ్రంథంలో చెప్తాడు ఏమైనా ఇచ్చేస్తాడు అందుకే చూడండి ఎక్కడ బేరాలు ఉండవు ఎక్కడ బేరాలు ఉండవు చెప్పండి అది హాస్పిటల్లో బేరాలు ఉండవు ఏమంటాం తెలుసా ప్రాణాల మీదకి వస్తే ఎంత ఖర్చైనా పర్లేదండి అదే వాళ్ళకి బలం అక్కడ అదే బలం ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు బాబు బతకాలి పాప బతకాలి బిడ్డ బతకాలి లేదా నా భార్య బతకాలి భర్త బతకాలి నా వాడు బతకాలి ఎంత ఖర్చైనా పర్లేదు అవసరమైతే అయితే నాకున్నదంతా అమ్మి ఈ జీవాన్ని నిలబెట్టండి నాకు జీవం నిలబడటం కావాలి ఇన్ని అన్నీ అమ్మేసి జీవాన్ని ఎందుకు నిలబెట్టమంటాం అంటే ఈ జీవం నిలబ నిలబడితే మళ్ళీ అన్ని సంపాదించేసుకుంటాం ఎన్ని సంపాదించుకున్నా ఈ జీవం నిలబడకపోతే కదా అందుకని మన అందరి తాపత్రయం ఈ జీవాన్ని నిలబెట్టుకోవాలని అందరం ఈ జీవాన్ని నిలబెట్టుకోవడానికే చూస్తున్నాం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవం నిలబడాలన్నదే మానవుల యొక్క కోరిక ఈ జీవం నిలబడకపోతే అమ్మో కుదరదు అందుకే ఎంత ఖర్చైనా పర్లేదండి ఆ మనిషి మాత్రం ఏమో ఏమవ్వాలి బతకాలి మనిషి బతకాలి ఎంత డబ్బు ఖర్చేనా పర్లేదు అందుకే కొంతమంది కోట్లు ఖర్చు పెడతారు కొంతమంది లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళ తాహతుకు తగ్గట్టు కొంతమంది ఏమీ ఖర్చు పెట్టలేక జీవాన్ని వదిలేసుకుంటారు ఏమండి నిజానికి ఈ జీవన్ నిలబడద్ది అంటే కోటీశ్వరులు అసలు చావనే చావరు అర్థమైందా ఈ జీవాన్ని ఏదో మ్యాక్సిమం డాక్టర్లు ట్రై చేస్తున్నారు కానీ పరిపూర్ణంగా నిలబెట్టగలిగే టెక్నాలజీ వచ్చింది అనుకోండి ఇంకెప్పటికీ కోటీ శివర్లు ఏమవరు చనిపోనే చనిపోరు ఎందుకంటే ప్రతిడు ఇంకా సంపాదిస్తుంటాడు ఖర్చు పెడుతుంటాడు ఈ జీవాన్ని హాయిగా నిలబెట్టేసుకుంటా ఉంటాడు రైట్ రైట్ ఈ జీవం కోసమే ఇంత తాపత్రయపడి ఎంత ఖర్చు పెడుతుంటే ఎంత కష్టపడుతుంటే ఎంత ఖర్చైనా పర్లేదు అంటుంటే ఈ జీవం కోసం మరి రాబో జీవం కోసం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత చేయాలి ఎంత శ్రమ పడాలి ఎంత కష్టపడాలి ఎంత ఆలోచించాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అవునా కాదా అందుకే నాడు నిత్య జీవమునకు వారసుడు ఒకటకు నేను ఏం చేయాలి నాకు ఆ వారసత్వం కావాలి నాకు ఆ వారసత్వం దుబాయ్ రాజుకి అల్లుడు అవ్వాలనుకున్నావు కుదురుతుందా అవుతుందా దుబాయ్ షేక్ దుబాయ్ షేక్ ఉంటాడు కదా దుబాయ్ షేక్కి నువ్వు కొడుకు కూతురువో అయిపోవాలి అవుతుందా అవుతు నీకుండదా వారసత్వం వాళ్ళ పిల్లలకే వారసత్వం అస్సలు ఉండదు సో వారసత్వం అనేది బైబిల్ పరంగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలరా ఎవరికి వారుగా సాధించుకోవాలని బైబిల్ చెప్తుంది ఇక్కడ అనుకోండి మా నాన్నను బట్టి వచ్చేస్తుంది నాకు లేదా మీ నాన్నను బట్టి నీకు వచ్చేస్తుంది మీ అమ్మని బట్టి మీ నాన్నని బట్టి మీ తాతను బట్టి మీ ముత్తాతను బట్టి నీకు వచ్చేస్తుంది ఇక్కడ పుడితే చాలు వచ్చేస్తుంది వాళ్ళ కడుపున కానీ బైబిల్లోని పుట్టుక వారసత్వంగా రాదు అంటే లోక సంబంధమైన వారసత్వంలో రాదు ఇప్పుడు క్రీస్తు గర్భాన పుట్టడం క్రీస్తును ధరించుకున్నవాడు ఎవరట క్రైస్తవుడు ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు లేదా క్రైస్తవు పిలిపించుకోవాలంటే నువ్వు క్రైస్తవులు కడుపును పుట్టాలా క్రీస్తు కడుపును పుట్టాలా చెప్పాలి నాకు రైట్ క్రైస్తవుల కడుపును పుడితేను క్రైస్తవుడు కాలేవు క్రైస్తవుల కడుపును పుడితేను క్రైస్తవురాలివి కాలేవు మరి నువ్వు ఎవరు కడుపును పుడితే క్రైస్తవుడు అవుతావు క్రీస్తు కడుపును పుట్టాలి ఇది చాలా మందికి అర్థం కాక నేను బై బర్త్ క్రిస్టియన్ అని అంటారు ఏ బర్త్ ఎవరు బర్త్ నీకు బెర్త్ లేదు అక్కడ నువ్వు బై బర్త్ బై బర్త్ అంటున్నావు కానీ నీకు అక్కడ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు నువ్వు ఎలా బైబర్త్ క్రిస్టియన్ అయ్యావు మీ అమ్మా నాన్న నమ్ముకున్నారు కాబట్టా విశ్వాసం అమ్మా నాన్నది మనకు వస్తుందా రాదు ఎవరిది వారిదే అందుకే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం కూడా ఒక్కటే టోకెన్ ఏమన్నా నాలుగు వస్తాయండి అంటే రావు ఒకటే ఒకటే దెబ్బకి రెండు పెట్టలు అండి అవుతాయండి అవ్వవు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఉండదా అండి అంటే ఉండదు ఇక్కడ ఒక విశ్వాసానికి ఇంకో విశ్వాసం ఫ్రీ కాదు ఒక బాపు మరో బాబు డిస్కౌంట్ కాదు ఒక రక్షణ ద్వారా మరో రక్షణకు చేయదు ఒక భార్య చక్కగా వచ్చి వాక్యం విని ఇంటికి పోయేదట ఈ తాగేసి తాగి మొగుడు ఏమండి ఇన్ని సంవత్సరాలండి ఉంటారు వాక్యం వినండి అక్కడ చాలా మంచి మాటలు చెప్తున్నారు సత్యులనికి రండి దేవుని మాటలు వినండి భయభక్తులు కలిగి ఉండండి మారండి మారండి బతుకు మార్చుకోండి ఎందుకండి ఇలా చచ్చిపోతే ఏంటి పరిస్థితి మీరు ఏమైపోతారో నాకు బెంగగా ఉంది మీకు రక్షణ లేదు భయం లేదు భక్తి లేదు ఇలా తాగుతా తిరుగుతున్నారు తప్పు కదండి అందట భార్య అప్పుడు ఆయన అన్నాడట మరి తాగిన మైకులో కాబట్టి అలాగన్నాడో మరి తాకపోయినా అలాగే అంటాడో నాకు తెలియదు కానీ ఆయన అన్నాడట వెంటనే భార్యతో ఏం పర్లేదు లేవే నీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎలాగే ఎత్తబడతావు కదా నేను మొన్న మీ పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నీ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని వెనక నేను కూడా వచ్చేస్తానే కాకపోతే ఆయన వచ్చినప్పుడు నాకు మాట చెప్పంతే నేను ఒకవేళ తాగి పడుకుంటే నిక్కువేయి నిద్రలో ఉంటాను కదా కొంచెం ఎవడై ఎవ్ ఆయన రెండు కాలు పట్టుకుని కాలు పట్టుకుని అనాలన్నమాట అంత బుద్ధిహీనత ఉంది ఈరోజు సమాజంలో అంత బుద్ధిహీనత అంటే ఎవరు జనాలు ఏమనుకుంటారంటే పర్లేదండి మా పాస్టర్ గారు కూడా పోతే నిత్య జీవానికి పోవచ్చు మా పాశమ్మ గారు కూడా పోతే ఆ నిత్య జీవానికి పోవచ్చు మా సంగపేత గారు కూడా పోయి ఆయన ఆయన చెప్పులు మూసేస్తే సరిపోద్ది నేను ఎక్కడ పోతాను నిత్య జీవనం పోతావా మా అమ్మా నాన్నతో పాటు వెళ్ళిపోతానండి ఇదేమైనా ఎరబొస్సా టక్మని ఎక్కడానికి కాదు కదా సో నిత్య జీవము లేదా విశ్వాసము రక్షణ అనేది ఎవరికారు సంపాదించుకోవాలి అది దేవుడు ఒక వారసత్వం కంటే తల్లిదండ్రులకు బట్టి ఇవ్వడు తల్లిదండ్రులు బట్టి ఇవ్వడు మనకి మనంగా సంపాదించుకోవాలి భక్తి మనకు మనం సంపాదించుకోవాలి విశ్వాసం నాకు నేను సంపాదించుకోవాలి అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను భర్త విశ్వాసం భర్తదే భార్య విశ్వాసం భార్యదే భర్త విశ్వాసం భార్యకి రాదు భార్య విశ్వాసం భర్తకి రాదు పిల్లలది పిల్లలదే తల్లిదండ్రులది తల్లిదండ్రులది ఎవరిది వారిదే ఇప్పుడు రేపు పొద్దున్న నేను నిత్య జీవానికి వెళ్ళాక నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ ఉంటారో ఉండరు నాకు గ్యారంటీ గ్యారంటీ లేదు నాకేం తెలుసు అది వాళ్ళకి తెలియాలి ఎవరిని బరువు వాడు భరించుకోనవలసిన భరించుకోనవలసి ఉన్నది కదా అంటడు తన బరువు తానే ప్రభరించుకోవాలి ప్రతివాడు కూడా తన బరువు తానే మోయాలి కదా భరించాలి కదా నీ బరువు నాకు తెలీదు నా బరువు నీకు తెలియదు కదా అలాగే నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది యూనివర్సల్గా మాత్రం విశ్వాసం ఒక్కటే సుమా మనందరిది యూనివర్సల్గా విశ్వాసం ఒక్కటే కానీ నా మట్టుకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానా లేదా నీ మటుకును నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా లేదా నువ్వు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావా లేదా నేను దేవుని కుమారుడిగా పిలవబడుతున్నానా లేదా అనేది మన మనల్ని మనం పరీక్షించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుని వారసత్వం అనేది ఎవరికి వారు సంపాదించుకోవాలి అది ఎవరిని బట్టో నీకు ఇవ్వడు కొందరిని బట్టి అవకాశాలు వస్తాయేమో కానీ కొందరిని బట్టి అవకాశాలు వస్తే రావచ్చు ఉదాహరణకి మీరిద్దరూ మంచి విశ్వాసులు అండి భార్యాభర్తలు పిల్లలు ఇంకా విశ్వాసంలో లేకపోతే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి దేవుడు ప్రార్థన విని సత్యసువార్తను నీ కుమారుడి దగ్గరికి పంపించవచ్చు అవకాశాలు ఇవ్వచ్చు అంతవరకే అది విని నిర్ణయం మళ్ళీ ఎవరు తీసుకోవాలి నీ కుమారుడి తీసుకోవాలి ఒక్కొక్కరు తెలియక పాపం అక్కచల్లెమ్మలు ఆ మొగుడోడితో బాధలు భరించలేక వచ్చి అంటారు అయ్యారు మా ఆయన మారేలాగా మీరేం చేయండి మారి మారిపోతాడండి ప్రార్థనకి చెప్పండి నిజం చెప్పండి మనం ఫ్రాంక్గా మాడుకుందాం ప్రార్థన చేస్తే మనిషి మారిపోతాడా మరి దేని బట్టి మారాలి మనిషి వినుట వల్ల ఏం కలగాలి విశ్వాసం కలగాలి ఆ విశ్వాసమే మనిషిని ఏం చేయాలి మార్చాలి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది అంటే దేవుడు అతని దగ్గరికి పంపిస్తాడంతే మనం గట్టిగా ప్రార్థన చేస్తాం అనుకోండి దేవుడు ఎవరో ఒకరిని అతని దగ్గరికి పంపిస్తాడు పంపిస్తే ఈ ప్రార్థన విని దేవుడు అతని దగ్గరికి వాక్యం పంపిస్తాడు అంతే అంతే తప్ప మార్చేయడానికి కొత్త ఈ మనసు తీసి ఇంకో మనసు పెట్టేయడం కుదురుతుందా అలాగైతే మన మారు మనసు అనే పదం ఆయన వాడే వాడక్కర్లేదు నీకు అర్థమైందని ఆ పాయింట్ మారు మనస్సు అన్న పదం ఆయన వాడక్కర్లేదు మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి సువార్తనమ్మండి మారు మనసు పొందండి ప్రభు అదే మాట అన్నాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి బాప్తి స్మిచ్చి యోహాన్ అదే మాట మారు మనసు పొందండి మారు మనసు పొందండి అపోస్త అదే మాట మారు మనసు పొందండి మారు మనసు పొందండి మీ మనస్సు మార్చుకుని రూపాంతరం చెందండి అందరూ అదే మాట అందరూ అదే మాట ఇప్పుడు దేవుడు మనసు మార్చేసే పని అయితే ఏదో సిమ్ కార్డు తీసి ఇంకో సిమ్ కార్డు పెట్టేసినట్టు అదే పని అనుకో ఇంకంతా అండి ఇదంతా ఎందుకు వాక్యం ప్రకటించే పని కూడా లేదు మన అందరం భీమవరంలోని ప్రజలందరూ ఈ రాత్రికి రాత్రి మారిపోవునుగాకా అని ప్రార్థన చేస్తే ఏమైపోద్ది భీమవరంలో మొత్తం అందరూ మారిపోతారు మా ఆకివీడి అగ్రహారంలో అందరూ మారిపోదురుగాకాకా అంటే ఏమైపోతారు మారిపోతారు అలా అలా అవ్వదు అలా అవ్వదు అండి పాప మీకు తెలియక అడుగుతారు అలాగా దానికంటే మంచి పని ఏంటి చెప్పనా మీ ఆయనకు వాక్యం వినిపించే ప్రయత్నం చేయండి ఎండండి బాబు అంటారా ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకుని వినండి ఆ మీరు వింటూ వింటూ ఉండగా చెవుల్లో ఏమైనా పడితే పడవచ్చు అంతే తప్ప మా ఆయన ఈ రాత్రికి రాత్రే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తయారైనట్టు మారిపోలే అంటే అవదు అర్థమైందా నేను నూడిల్స్ కలపడం అనుకున్నారు ప్యాకెట్ చింపేసేసేయడం అంత ఈజీగా మనుషులు మారిపోతే ప్రభు సిలువలోకి వెళ్ళి అంత త్యాగం చేయాల్సిన పని ఉందే అపోస్తళ్ళు రాళ్ళ దెబ్బలు తిన్నారు కొరడా దెబ్బలు తిన్నారు తలలు నరికించుకున్నారు ఒళ్ళు చీర్చుకున్నారు చెరసాలకు వెళ్ళారు చచ్చిపోయారు రకరకాల బాధలు పడిపోయారు మహానుభావులు మారు మనసు అంత ఈజీగా రాదు అమ్మో చాలా కష్టం ఒకసారి సువార్త చెప్పిన మనిషి మారుడు నా బోటోడే కాదు పౌల్ లాంటి మహానుభావుడు చెప్తేనే కొంతమంది ఏమవ్వలేదట మారలేదట చూద్దాం మారలేదన్న సంగతి చూద్దాం అపోస్తల కార్యాలు ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చం అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన దుశిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలు పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా ఆ బోధింపగా వినును బోధింపగా వినును వచ్చిన బోధకుడు ఎల్లాడు బోధకుడు ది గ్రేట్ పౌలు గారు ఇప్పుడున్న సేవకులే కాదు ఆయన తర్వాత వచ్చిన సేవకులే కాదు ఆయన్ని బీట్అవుట్ చేసిన ఎవడు నాకు తెలిసి ఉండుండడు అంతకప్పుడు ఆయన మహానుభావుడు ఆసియా యూరప్ ఖండాల్లో దాదాపు పద్నాలుగు 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 పత్రికలు రాశాడు ఆసియా యూరప్ ఖండాల్లో కొన్ని వేల సంఘాలు స్థాపించి కొన్ని వందల సంఘాలకు కారకుడై కొన్ని వందల వేల మందిని ప్రభు కొరకు నిలబెట్టి దాదాపు పద్నాలుగు పత్రికలు ఈరోజు ఇన్ని సంఘాలు ఉన్నాయంటే ఆనాడు వాళ్ళు వేసినటువంటి బీజాలు విత్తనాలు అంత కష్టపడ్డాడు మహానుభావుడు అలాంటి స్పీకర్ వచ్చాడండి చెప్పడానికి వాకింగ్ చెప్పడానికి అర్థమైందా మామూలు స్పీకర్ కాదు మీరు తెచ్చుకున్న స్పీకర్లు కూడా ఆయన ముందు ఎందుకు పనికిరారు నేను పనికిరాను ఆయన ఎవరు అన్న ఆయన పనికిరాడు ఆ మాట ఆయన ఒప్పుకుంటాడు అందుకే నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను ఇక్కడ ఏ అలా అలాగనక బ్రదర్ అని అండు ఆ మనిషి సత్వం నాకు తెలుసు సో ఆయన ఆయన నేనైనా మేమందరం కూడా ఆయన కాలి గోటికి కూడా సరిపోం ఎవరి కాలి గోటికి పౌలు గారి కాలి గోటుకు కూడా సరిపోం అలాంటి స్పీకర్ వచ్చాడట అక్కడికి వాకింగ్ చెప్పడానికి మామూలు స్పీకర్ కాదు అలాంటి స్పీకర్ వచ్చి ఆ భార్య భర్త ఇద్దరికి ఏం చెప్తున్నాడట స్వార్థ ప్రకటిస్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా విన్నాడా వినలేదా మరి వింటే ఏమొచ్చేయాలి మరి మనసు వచ్చేయాలిగా వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా వచ్చిందా బే కొన్ని కొన్ని బండ హృదయాలు బద్దలవో కొన్ని కొన్ని బండ హృదయాలు ఏమవ్వ బద్దలవు అంటే వాక్యం వాక్ నేను బండను బద్ద నా మాట బండను బద్దలు చేయుంటిది కాదా అంటే సుత్కు కూడా బద్దలవన్న బండలు ఉన్నాయన్నమాట పాయింట్ నీకు అర్థమైందా నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు అంటే ఎంత పెద్ద సుత్తు పెట్టినా కొన్ని బండలు కొండలు ఏమవో పగలవు అవి పగలని బండలు పగలని రాళ్ళు అవి కఠిన హృదయాలు ఇప్పుడు ఉక్కుముక్కు ఉంది ఉందనుకోండి సుత్తితో ఎన్ని సంవత్సరాలు కొడితే మాత్రం పగులుద్దు అది పెద్ద ఉక్కుబండ ఇంకా దాన్ని ఎన్ని సంవత్సరాలు అది అలాగే ఉంటుంది అలాంటి ఉక్కుబండలు ఉంటారు చాలామంది మరి విన్నాడు కదండి అంటే విన్నాడంటే విన్నాడంతే రాత్రి చెప్పాను కదా ఇలాగ వింటాడు మళ్ళీ అలాగే పక్క పంపించేస్తాడు లోపలికి వెళ్ళి నాటుకోదు కదా విత్తనం మట్టి మీద వేసామండి మొక్క మొక్క అది మట్టి మీద వేయాలా మట్టి లోపలికి వెళ్ళాలి అది కదా మట్టి మీద పని అవదు అలాగైతే మీరు ఎండబెట్టుకున్న పెసలు ఒడ్లు మన్నాటికి మొక్కలైపోతాయి ఇంక ఎండబెట్టుకోలేము భూమి మీద భూమి మీద పడిన ప్రతి విత్తనం మొక్కైపోతుంది అనుకోండి ఇంకా ఎండబెడతాం ఏంటి ఎండబెడతామా ఇంకేం ఎండబడతాం భయం మనకి అమ్మో కష్టపడి పదించుకోవడం ఎండబెడుతుంటే ఇంకా ఎండబెట్టకూడదు ఈ భూమి మీద అనుకుంటాం దేవుడు ఆ గుణం పెట్టలా మరి ఎలాంటి గుణం పెట్టాడు మట్టి లోపలికి పంపిస్తే విత్తనాన్ని మట్టి లోపల దాస్తే గొయతవి కప్పెడితే అప్పుడు మొలకొస్తుంది అలాగే వాక్యాన్ని ఈ చవితవిని చెవి వదిలేహరనుకోండి వదిలేహారనుకోండి రాదది అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా చాలాసార్లు చెప్పాను వాచ్ల్లో కొన్ని రకాలు ఉంటాయి వాటర్ ప్రూఫ్ వాచ్ అంటారు దాన్ని ఏం వాచ్ ఎందుకు వాటర్ ప్రూఫ్ వాచ్లు వచ్చాయి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు టక్మని వాచ్ నీటిలో పడిపోవడం లేకపోతే ఇడేదో పని మీద వెళ్ళినప్పుడు అందులో పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు వాచ్ పాడైపోకుండా వాటర్ ప్రూఫ్ వాచ్లు ఈ మధ్య విన్నాను వాటర్ ప్రూఫ్ మొబైల్స్ కూడా వచ్చాయట వచ్చాయా లేదా వాటర్ ప్రూఫ్ మొబైల్స్ సెల్ ఫోన్లో కూడా వాటర్ ప్రూఫ్ లేవా వచ్చాయి ఎందుకు పాపం ఫోన్లో వాటర్ ప్రూఫ్ ఎందుకండి అది వాటర్ దగ్గర వాడడం కదంటే అమ్మో వాడతారు ప్రతి ఒడి మధ్యకాలంలో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా అట్లా లోపలికి అసలు నా తెలియకడుగుతోనే బాత్రూంలో కూడా సెల్ఫీలు తీసుకుంటారా ఏంటి బాత్రూంలోకి పోను ఎందుకండి చాలామంది బాత్రూంలోకి పోలట్టు పోతారట పొద్దునే ఎవరిదెవరు బగ్గిల్లారా అంటే ఫోన్ లేకపోతే ఒకటికి రెండుకి రాదా ఏంది మీకు అట్టా ఫోన్లో స్విచ్లు ఏమైనా ఉంటాయా నొక్కడా నొక్కడానికి గర్భంలోంచి పొట్టకైనా పనికి పనికొచ్చి స్విచ్లు ఉంటాయి లోపల లేక చూస్తే కానీ కొంతమంది చుట్టకాలు ఎత్తే గాని రాదట కొంతమంది పేపర్ చదువుకుంటూ పోతారట ఈ మధ్య ఎలా తయారయ్యారట ఫోన్ చూసుకుంటూ పోతున్నారట ఆ బాత్రూంలో ఫోన్ ఏంది అంటే అంత తప్పదండో ఏ తప్పదు పొద్దునే మాకు బాత్రూంలో ఏముండాలి ఫోన్ ఉండాలి అప్పుడు ఏ బకెట్లోనూ పడిపోయింది అనుకో ఏ గోలంలోనో మరి అందులో నీళ్ళు పోతే ఫోన్ పోదుగా అందుకని తెలివైన వాడు ఎవడో ఆలోచించి ఆడేలా పట్టు తిరిగితే పడిపోయి రెండు మూడు సార్లు పోయి ఉంటుంది అడికి అందుకని ఇలా కాదు బాబు దీనికి ఏదో పరిష్కారం కనిపెట్టాలని వాటర్ ప్రూఫ్ ఫోన్ కనిపెట్టాడట వాటర్ ప్రూఫ్ వాచ్లు వాటర్ ప్రూఫ్ ఫోన్లు అలాగే మనోళ్ళు కూడా మనుషులు కూడా ఓహో దేవుడు ఇప్పుడు వాక్యంతో మన మనసు మార్చేస్తాడనమాట నిజంగా మనం వాక్యం వింటే మారిపోతాం అనమాట నిజంగా దేవుని మాటకంత శక్తి ఉందన్నమాట నా బండ హృదయాన్ని ఏం చేస్తుంది అది బద్దలు కొట్టేస్తుంది అనమాట అందుకని నేను ఇప్పుడు వాక్యం ప్రూఫ్ అయిపోవాలి ఏం ప్రూఫ్ వాక్యం ప్రూఫ్ అందుకే మీలో చాలా మందిని ముంచి తీసినా మీకు మారు మనసు రాదు నిజం వాక్యులు ముంచి తీసినా కొంతమందికి ఏం రాదు మారు మనసు రాదు ఎందుకంటే వాళ్ళు లోపలికి వాక్యం వెళ్ళదు వాక్యం ప్రూఫ్ వాడు వాటర్ ప్రూఫ్ వచ్చేలాగే నీటిలో పడినా వాటర్లో ఒక వాటర్లో పడేసినా ఇందులోకి ఏం వెళ్ళదు వాటర్ వెళ్ళదు వీడిని వాక్యులు పడేసినా సంఘంలో కట్టేసినా సభలకు తీసుకొచ్చినా దున్నపోతు మీద వాన గురిసినట్టే దున్నపోతు చూడండి ఎప్పుడైనా వానలో దొన్నపోతుని చూసారు ఎలా ఉంటుందో మనం ఏమో వనికేతుంటాం అది అలాగ ఉంటుంది అంతే ప్రశాంతి ఇది ఎంత దారుణంగా కురుస్తుంది వర్షం ఇది కదలతో మెదల్దేది ఇలా ఉండిపోయింది అనుకుంటాం మనం కానీ అదంతే దానికి అసలు అది పెద్ద పట్టింపు కాదు దాని చర్మానికి దాని దున్నపో చర్మం కదా అది ఉంటుంది మందంగా దానికి సెలెది ఉండదు అందుకని అలా ప్రశాంతంగా నడుచుకుని వెళ్ళిపోద్ది అలా అదే మనం అనుకోండి గజ 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 వేస్తాం అంటే దున్నపోతు మీద వాన కూర్చినా ఏం చేయదట పట్టించుకోదనమాట దానికి లెక్క అయితే అది లెక్క చేయదు అలాగే చాలా మంది ఉంటారు ఎంత వాక్యం బోధించు అసలు కరగరు కదలరు మెదలరు చూడండి ఈ పేలిక్స్ అనేవాడు అప్పుడు అప్పుడు అతడు ఇరవై ఐదు అప్పుడు అతడు నీతిని గురించి బోధించడం మొదలెట్ ఏ నీతంటే ఏమనుకుంటున్నావు పేలిక్స్ ఆ నీతంటే ఏమనుకుంటున్నావు పేలిక్స్ అని మాట్లాడుతున్నాడట నీతి గురించి మాడుతుంటే అమ్మో నీతి అంటే నెటి మన దగ్గర ఉండదు కదా నీతను అనుకుంటున్నాడు అనమాట మన దగ్గర లేని విషయాలు చెప్తున్నాడు ఇతను మన దగ్గర ఏమైనా ఉంటే ఏముంటుంది అవినీతి కదా ఉంటుంది మరి ఈ దేని గురించి మా ఆడుతున్నాడు నీతి గురించి మా ఆడుతున్నాడు అని ఫెలిక్స్ అది జీర్ణించుకోలేకపోయాడు అంతే కదా కొంతమంది కొన్ని ఏం చేయలేరు జీర్ణించుకోలేరు ఇప్పుడు గేది గడ్డి పెట్టావు అనుకోండి జీర్ణించుకుంటుంది మీరు తినే పిజ్జా బర్గర్ పెడితే తింటదింటది ఎందుకు తిందో చెయ్య అని పక్క దానికి ఎక్కదు అంతే కదా ఇప్పుడు గే ఆ గేది దగ్గరకో దోడ దగ్గరికి తీసుకెళ్లి కేఎఫ్సీ చికెన్ కేఎఫ్సీ చికెన్ తినేనే ఉంటుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినట్టు తింటుంది అది చిచ్చు దగ్గర నా కొద్ది నా గడ్డేసే ఉంటుంది దానికి గడ్డే కావాలి నువ్వు తినే గడ్డి దానికి అక్కర్లే నువ్వు తినేది కూడా గడ్డే అది ఈ పిజ్జాలో బర్గర్లో చెత్త చేతారం అది అది కదా రైట్ ఇప్పుడు నీకు తెచ్చి గడ్డి పెడితే రెండు పరకల్లో వెళ్తే నవలగలవు మొత్తం నోరంతా పచ్చరికి పోద్ది నాలుగు కొట్టుపోద్ది అది గడ్డి అన్ని గడ్డలు మెత్తకుండవు మరి కొన్ని కోసేసే గడ్లు ఉంటాయి దబ్బ గడ్లు నాలుగు జీరేస్తాయి సార్ అడిగడ్డ ఏమైనా పెట్టి తినాలను అంటే ఓ నాలుగు నాలుగైదు పరకలు నవ్విలాక నీకు ఏమనిపిస్తుంది అంటే వాంతి వచ్చేస్తుంది ఒకవేళ కష్టపడి నవ్వినా అది అరిగి కదా అంటే అనమాట అంటే మనం దానికి సెట్ అవ్వం అలాగే ఈ అవినీతిలో బ్రతుకుతున్న ఈ ఫేలిక్స్కి నీతి నీతిని సెట్ అవ్వలేదు సెట్ అవ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో మంచివి కూడా మనకి సెట్ అవ్వు చెడ్డవి బాగా సెట్ అవుతాయి అవునా కదా చెప్పండి రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు వేస్తుంటాడు అదే నూనె ముప్పై సంవత్సరాల నుంచి వాడుతుంటాడు పారబోయాడు ఇంకా అందులోనే పోతుంటాడు మళ్ళీ మరగబెట్టేస్తాడు మన్నాడు అదే వాడేస్తాడు అలా నెలంతా అదే వాడతాడు పార్బోయో పారబోతే లాస్ వస్తుంది కానీ అలాంటి నూనెలో బజ్జీలు డైలీ తిన్నోడికి క్యాన్సర్ వస్తుంది నూనె మళ్ళీ మరగబెట్టి చల్లారిచ్చి మళ్ళీ మరగబెట్టి చల్లార్చి మళ్ళీ మరగబెట్టి చల్లారిచ్చి క్యాన్సర్ వస్తుంది కొంతమంది అంటారు మాకు ఏ అలవాట్లు లేవు బాబు క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే అదిగో అందుకే క్యాన్సర్ కారకం అది అసలు నూనె ఒకసారి మరగబెడితే రెండోసారి వాడకూడదు నిజమది వాడకూడదు కానీ మనం ఏం చేస్తాం అబ్బా ఎలా పారు పోసుకుంటామండి ఈరోజు పకోడి లేచాం మళ్ళీ రేపు మా ఆయన మళ్ళీ తాగొస్తాడు ఇంకో ప్లేట్ ఉల్లిపాయ పకోడి అంటాడు మళ్ళీ కొత్తగా కేజీ నూనె ఎక్కడ తెస్తాం నీకైతే సాగుతుంది బాగా చెప్తూ అంటావు కానీ సాగినా సాగకపోయినా ఏదో రోజు నువ్వు సాగాలి ఎక్కడికి హాస్పిటల్ బెడ్ మీద అలా సాగాలి క్యాన్సర్తో అందుకే నూనె వేడి చేయకూడదు కానీ మనకు అది నచ్చుద్ది ఇంటి దగ్గర కాకరగా కాకరకాయ కూర ఉన్నానంటే మీ ఆయన కంచం విసిరి కొడతాడు ఎందుకంటే ఇటు కాకరకాయ నచ్చదు కానీ అది చాలా ఆరోగ్యం దేవుడిచ్చింది అది నచ్చదు మనకి కానీ మిరపకాయ బజ్జీలు అదే నూనెలో ముప్పై సార్లు వేసేసినా మనకు అది నచ్చుద్ది కదా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషికి మంచివి ఎక్కువ మరి ఏం కావాలి చెడ్డవి కావాలి చెడ్డవి మంచి వద్దు అలాగే ఆ ఆరోగ్యకరమైన వద్దట మనుషులకి ఏ బోధ కావాలట హితబోధను సహింపక ఏ చెవులు వచ్చాయట మన క్రైస్తవులకి దురద చెవులు వచ్చాయట మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు ఈ దు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు కావాలంటారట ఇల్లు ఆ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు ఆయన మహానుభావుడు సో నీతిని గురించి బోధించాడు ఈ ఎక్కలేదు ఆ జీర్ణం అవ్వలేదు ఆశా నిగ్రహం గురించి బోధించాడు అసలే ఆశలతో చచ్చిపోతున్నాడు ఆశా నిగ్రహమా అసలు ఫేలిక్స్ అంటేనే బహు ఆశాపరుడు దురాశాపరుడు ఈ దురాశ పరుడికి ఏం బోధించడటా మంచి బల్లెట్ పాయింట్లే హెళ్ళండి ఆశా నిగ్రహం నీతి అవి ఎవరికి ఆడికి లేని వాటి గురించి ఆడికి చెప్తున్నాడు ఆ ఫేలిక్స్ అనేవాడికి లేవయి సో వాడి గురించి చెప్తూ ఇంక మూడో పాయింట్ ఏమే హేడట విమర్శలో నువ్వు నిలబడబోతావు ఫేలిక్స్ అని చెప్పాడట రాబో విమర్శ ఒక విమర్శ దినం అనేది ఒకటి ఉంది ఈ రోజు నువ్వు మనుషుల మధ్యలో తప్పించేసుకోవచ్చు కానీ దేవుని అద్దరు నుండి తప్పించుకోలేవు మనుషుల మధ్యలో నువ్వు కానీ దేవుడి దగ్గర కప్పలేవు కప్పుకోలేవు తొక్కేస్తాడు ఆయన మామూలుగా కాదు తొక్కి పడేస్తాడు అంతే ఆయన మన ఇక్కడ కప్పేసుకుంటాం దాచేసుకుంటాం నీతి మంతులు బెల్డప్లు ఇస్తుంటారు చాలా మంది చేసిన పనికి మాలి పనులన్నీ బ్యాక్గ్రౌండ్లో చేస్తారు పైకి వచ్చేసరికి మాత్రం బాబా ఈయన మించి నీతి మంత్రులు అన్నంత బిల్డప్ ఇస్తారు దానికి అప్పుడు ఆయన అంటాడు రాబో విమర్శను గుర్చిక్స్ ఫేలిక్స్ మిగుల భయం వేసిందట అమ్మబాబు ఈ ప్రసంగం ఏంటలా ఉందనుకున్నాడట అప్పుడప్పుడు చూడండి కొంతమంది ఏంటి బాబు ఆయన ప్రసంగాలు వెళ్ళలేమండి అంటారు ఏమమ్మా ఎందుకు వెళ్ళి భయంగా ఉంటాయండి ఏ అంటే పెద్దగా మాకు అనుకూలంగా ఉండవండి అందుకే మేము చూడవండి నేను చూడపోతే నేను ఏమన్నా బతిమాలండి మానేయండి అర్థమైందండి మేము వినమండి మానే ఎవడొద్దానని నిన్న ఎవడన్నా వినమని బతిమ నేను ఎప్పుడైనా బతిమాలన్నా బాబు బాబా బాబా బాబు నా వాక్యం విని ప్లీజ్ బాబు ప్లాప బాబు యూట్యూబ్లో నా వాక్యం వస్తుంది బాబు ప్లీజ్ బాబు విను బాబు నేను ఏమైనా అడుగుకున్నాను నేను ఎప్పుడైనా వింటే వినలేక పో నీ మంచి కోసం చెప్తున్నాడు ఒకడన్న రోజు నీకు రోజు అర్థమవుద్ది ఆ రోజు తల నెత్తి బాదుకొని ఏడుస్తావు అంతే గుండెలు బాదుకొని ఏడుస్తావు అర్థమవుతుందా అందుకే దేవుడు ప్రభు కూడా ఎవరిని బతిమలాడలే బాబా బాబాబు నా ఆకి వినడని బతిమలాడలే వారు మనసు పొందండి అని చెప్పాడు అపోస్తలు కూడా ఎవరిని కాలు పెట్టుకుని బతిమలాడలా చెప్పాల్సింది చెప్పారు విన్నోడు వింటాడు వినలేనోడు పోతాడు మనకు అనవసరం చెప్పడం మన బాధ్యత చెప్పేశాం ప్రేమతో చెప్పాం ఆ వినలేదా పో సో ఆ ప్రసంగానికి భయపడి భయపడిపోయాడు వనికి భయం వేసింది అమ్మో ఈయన ప్రసంగం ఏంటంటే బాబు ఇలా ఉంది నీతంటాడు ఆశా నిగ్రహం అంటాడు విమర్శ అంటాడు విమర్శ దినం ఒకటి ఉంది అంటాడు జాగ్రత్త మరణం తర్వాత భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలి ఫేలిక్స్ ప్రతి దానికి లెక్క ఉంది ఎక్కడ నువ్వు గణపరచబడుతున్నావేమో సింహాసనం మీద కూర్చున్నావేమో రాజుగా జే జేలు పొందుకుంటున్నావేమో కానీ ఒకనొక దినాన్ని నువ్వు చస్తావు ఆ రోజు దేవుని ముందుకెళ్ళి నిలబడతావు ఈ ప్రాణమేమి శాశ్వతం కాదు ఈ జీవితం కూడా శాశ్వతం కాదు వన్ డే యు విల్ డై వన్ డే విల్ కమ్ యు విల్ డై నువ్వు ఒక రోజు చచ్చిపోతావు ఆ రోజు నువ్వు దేవునికి లెక్క చెప్పాలి ఈ ప్రసంగం వినగానే గుండెల్లోంచి ఏమొచ్చేసిందట ఫీలిక్స్కి గుబులు పుట్టేసి భయం భయం వేసేసి అప్పుడు అన్నాడట మధ్యలో 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 వెళ్ళి బాబు 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 చాలు బాబు ఇంకా ఇప్పటికి ఇప్పటికి వెళ్ళిపో బాబు వెళ్ళిపో నాకు సమయమైన నిన్ను విలువ చెప్పి నా టైం కుదిరినప్పుడు వద్దు కానీ బాబు ఇంక చాలు బాబు చాలు బాబు భోజనం ఎక్కువైపోయింది బాబు మరీ మసాలా గట్టిగా దట్టించావు ఇంకా నేను తినలేను బాబు ఈ అక్షయ ఆహారాన్ని ఇంక నేను తినలేను బాబు వెళ్ళిపో బాబు అన్నాడట వెళ్ళిపో నచ్చదు ఇంకా ఒకరోజు నన్ను ఒకళ్ళు క్రిస్మస్కి పిలిచారు వెళ్ళాను నన్ను అక్కడ కూర్చుని పెట్టి వీళ్ళు మొదలెట్టారు పిల్లల్ని పెట్టుకొని అది పోనీ చొక్కాలు అవి ఉన్నాయంటే అవి కూడా ఇప్పేసి చొక్కలు ఇప్పించేసి బనియన్స్ వేసి పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి ఓ ఎగిరించేశారు చప్పట్ల కింద నుంచి ఏళ్ళ కేకలు కాసేపు ఉన్న తర్వాత నేను మైక్ తీసుకుని ఎర నా ఆయన ఏం సాధించారా మీరు ఇందాక ఇలా చేసి అసలు చొక్కాలు ఇప్పమని ఎవరు చెప్పాడు మీకు బుద్ధుండక్కర్లేదా అది అది అంత పద్ధతే అది అసలు చొక్కాలు ఇప్పించి మరీ బనియన్స్తో డ్యాన్స్ చేయించాల్సినంత గొప్ప పని మీరు చేసింది ఇది మంచి పద్ధతి కాదు కదా ఇలా మన పిల్లల్ని మనమే పాడు చేసుకోకూడదు కదా అని చెప్పి గట్టిగా వాకింగ్ చెప్తే ఆ రోజు వాళ్ళందరూ డిసైడ్ అయ్యారట ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరి ఎన్నడును ఈ బోధకుణ్ణి పిలువకూడదని సంఘమంతాయు తీర్మానించుకొని చిన్నాము ఆమెన్ అంతే ఇప్పుడు నాకేమైనా బతికాగిపోయిందే ఏమైనా నష్టం వచ్చిందే లేకపోతే నా కుటుంబం ఏమైనా రోడ్డుని పడిపోయిందే నష్టం ఐ డోంట్ కేర్ ఎనీబడి ఆయన ఉన్నాడు నా పైన నన్ను నడిపించే నాయకుడు ఉన్నాడు నా వెనకుండి ప్రోత్సహించేవాడు ఉన్నాడు నన్ను నిలబెట్టుకున్నవాడు ఉన్నాడు నన్ను వాడుకుంటున్న వాడు ఉన్నాడు అసలు నేను సేవకు నవ్వాలని ఏనాడు అవుతానని కూడా కళ్ళ కూడా అనుకోలేదు నేను మళ్ళీ చెప్తున్నా అసలు నేను సేవకు నవ్వుతానని అయ్యేంత వరకు నాకు తెలీదు ఎలా అయ్యానో నాకు ఇప్పటికీ గుర్తులేదు చిన్నప్పటి నుంచి ప్రసంగాలు చేసిన బ్యాచ్ కాదు నాది పోనీ మా నాన్నగారు సేవకుడు మా ఇంట్లో సేవకులు ఏమైనా ఉండు ఉంటే వాళ్ళని చూసి నేను కూడా చావకున్నాయాని అండి అని లేదు నాదంతా రఫ్ అండ్ టఫ్ డబ్బులు ఇవ్వటాలు వసూలు రావటాలు అదే ఫైనాన్స్ బిజినెస్ నాది చిన్నప్పటి నుంచి అంతే రఫ్ అండ్ టఫ్గా పెరిగాను డబ్బులు ఇవ్వడాలు వసూలు రావడాలు ఫైనాన్స్ బిజినెస్ మీ ఊరు కూడా వస్తుంటారు కదా సీట్లో అంటారు మీరు వచ్చి డబ్బులు ఇచ్చి మీ దగ్గర వసూలు చేసుకుంటారు కదా మా ఊ మా ఏరియా నుంచి కూడా వస్తే రావచ్చు ఇక్కడికి ఆనపర్తి సైడ్ నుంచి సో అదే మంది కూడా అప్పట్లో వ్యాపారం సో సడన్గా నేను ఆ చేసే పని మాని మానిపించేసి నా ప్రభు నా చేత నాకు ఒక ప్రేరేపణ పుట్టించి నేను బైబిల్ చదవాలనిపించి నేను బైబిల్ చదివి అక్కడ నుంచి నేను ఎలా 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 బాలో ఇలా వచ్చి కోట్లో పడిపోయింది ఈరోజు మేము ముందు ఇదిగో మైక్ పట్టుకుని నిలబడ్డాను మా ఫ్రెండ్స్ మా బంధువులు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పటికీ ఆశ్చర్యపోతారు అసలు ఈడీ ఈడైనా లేకపోతే ఎక్కడైనా మారిపోయిన కూడా వచ్చేదా మన ఇంట్లో కానీ సో కాబట్టి నన్ను ఎన్నుకున్నవాడు ఆయన కాబట్టి నన్ను నడిపించుకుంటున్నవాడు ఆయన కాబట్టి నన్ను నిలబెట్టుకున్నవాడు ఆయన కాబట్టి నేను నువ్వేదో పిలుస్తావు అని నీ వైపు చూసే వ్యక్తిని కాదు నేను అమ్మ వాళ్ళు పిలవేమో నా మాటలు వినవేమో ఆ టైపు కాదు ఇక్కడ అందుకే ఏదైనా కొండ బాధలు కూడా వచ్చి పోవడమే అట్టయితే అట్టే మొక్క మొక్క అయితే మొక్క ఏవీ లేకపోతే ఏవీ లేదు కాలిపానం అంతే ఏదైనా వేపేయడం మాత్రం మామూలే సో అంత కచ్చితంగా మాట్లాడేసరికి ఫేలిక్స్కి కి భయం వేసిందట బాబు ఇంకెప్పుడు రాకు బాబు నువ్వు ఇదే నీకు నాకు చివరి దండాకోలు ఇంటి బాబాబు ఎల్బో బాబు నాయన ఈసారి నాకు నిజంగా టైం ఉంటే ఖాళీ లేకుండా ఉన్నాడు బిడ్డ టైం లేదట నాకు సమయమైన నిన్ను పిలువ నీకు సమయం అయిపోద్ది లే కనుక్కుడు కూడా పోయి ఉంటాడు ఇంకా నీ సమయం అయిపోయిందిలే నీకు ఎలాగ తీర్పు జరిగిపోయింది లోపల నుంచి మంట పుట్టిందైనా నువ్వు మారలేదు నీ టైం అయిపోయింది ఇంక నీ సమయం ఉండదురా బిడ్డ అయిపోయింది అనుకునే పోయి ఉంటాడు ఆ తర్వాత ఫెయిలిక్స్ కూడా పోయి ఉంటాడు వినరండి చాలామంది అంత ఈజీ కాదండి మనసు మారిపోవడం అంటే అంత ఈజీ కాదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలు అందరూ అవ్వరు అనేది ఇంక పాయింట్ ఫైనల్ పాయింట్ అందరూ దేవుని పిల్లలు కాలేరు దానికి మనలో నుండి ఒక పశ్చాత్తాపం మొదలవ్వాలి నేనాయన కుమార్తెను నేను నేనాయన కుమారుడనని అనిపించుకోవాలి నేను ఆయన వాడను నేను ఎవని వాడను అను రాత్రి చదువుకున్నాను కదా నేను ఆయన వాడననిపించుకోవాలి ఆయన ఆయన ఆస్తికి నేను వారసుణ్ణి కావాలి ఆయన ఆస్తికి నేను వారసుని కావాలి అది విశ్వాసం మనలో పుట్టాలి ఇది శరీర వల్ల పుట్టుక ఈ పుట్టుక జరగదు మానుషయాచ వల్ల జరగదు ఈ పుట్టుక రక్తము వల్ల జరగదు ఇది విశ్వాసము ద్వారా జరిగేటువంటి పుట్టుక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగేటువంటి పుట్టుక ప్రభు నేను నా పాపములన్నింటినీ విడిచిపెడుతున్నాను కనికరించు ప్రభువ కరుణించు ప్రభు క్షమించు ప్రభు నా గతకాలపు పాపములన్నీ నీ కుమారుడైన క్రీస్తు రక్తంలో శుద్ధీకరించి నన్ను ఒక సరికొత్త వ్యక్తిగా నిలబెట్టు ప్రభు అని ఆయన పాదాల చెంత పడి వేడుకోవటం అప్పుడు ఆ మారు మనస్సులో నుంచి పుట్టిన ఆ ప్రసవ వేదంలో నుంచి నువ్వు నీటి దగ్గరికి వెళ్ళి బాప్తీస్ పొంది ఆత్మ సహాయములోనికి అడుగుపెట్టి ఆత్మానుసారముగా నడుచుకున్నట్టు అనేది ప్రారంభమవుతుందే అది దేవుల్లో పుట్టిన గొప్ప పుట్టుక ఆ పుట్టుక వల్లే నీకు అన్నిట్లో అధికారం వస్తుంది అన్నిట్లో వారసత్వం వస్తుంది మరి అలా మనం అది మనం పరీక్షించుకోవాలని చెప్తున్నాను నీకు నిజంగా ఆసక్తి ఉందా నిజంగా అంత ప్రేమ ఉందా నిజంగా నువ్వు ఆ నిత్య జీవం కొరకు తపన పడుతూ ఆ నిత్య జీవాన్ని కావాలి అన్న కోరికతో వాంచతో భక్తితో నిజంగా నువ్వు ఉన్నావా లేకపోతే అలా లేకపోతే నీకు అవకాశం ఉండదట చూడండి గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి రాత్రి చదువు గుర్తు చేసుకున్నాం చదవలేదు మీరు క్రీస్తు సంబంధులైతే గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ సంబంధులైతే అబ్రహాంత వాగ్దాన ప్రకారం వాగ్దాన వారసులు అవుతారట ఇందులో ఇరవై ఎనిమిది వచ్చినా చూడండి ఇందులో యూదుడని లేదు గ్రీసు దేశస్తుని లేదు నిజానికి గ్రీసు దేశస్థుడు అబ్రహాం సంతానమా కాదు చెప్పండి నిజానికి గ్రీసు దేశస్తు అబ్రహాం సంతానమా కాదు మరి ఎవరు అబ్రహాం సంతానం యూదుడు యూదుడు అబ్రహాం సంతానం అనిపించుకుంటాడు ఎందుకంటే అబ్రహాం సంతానం నుండి వచ్చిందే గోత్రం ఎందుకంటే అబ్రహాం గారి కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకూబు యాకోబు పేరే ఇస్రాయల్ అయితే ఇస్రాయల్ పుట్టిన పన్నెండు మంది కుమారులు వారి యొక్క సంతానము వీళ్ళందరూ కూడా ఇస్రాయలీలు అయ్యారు ఇస్రాయలీలు అయ్యారు అబ్రహాం సంతానంగా పిలువబడ్డారు వీళ్ళు ఐగుప్తుల నుండి మరలా బయటికి రావడం మోస నాయకత్వంలో యహోస్వ నాయకత్వంలో వాళ్ళు కణాను దేశాన్ని స్వతంత్రించుకోవడం ఇవన్నీ మనకి బైబిల్ చరిత్ర చెప్పినటువంటి సత్యాలు అయితే ప్రియమైన దేవుని సంగమా ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని కూడా లేదట విచిత్రం ఇంకా జాతులు లేవు కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు ప్రాంతాలు లేవు ఏవీ లేవు ఎవరైనా సరే అబ్రహాము సంతానం అవ్వచ్చు ఏ ఏ దీనిని బట్టి ఏ సుక్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే అంటే క్రీస్తు వారైతే విశ్వాసమును బట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమునొక్క ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులు అర్థమవుతుందా మీరు ఇరవై ఆరో వచ్చిన కూడా ఒకసారి చదవండి మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది నందు మీరందరూ దేని వలన క్లియర్ యేసుక్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకున్నారు అంటే మనం అందరూ ఇప్పుడు దేన్ని బట్టి దేవుని పిల్లలు అనిపించుకుంటున్నాం విశ్వాసమును బట్టి విశ్వాసముతో కూడిన బాప్తిష్మాన్ని బట్టి అంతే తప్ప పెళ్ళి తీసేసుకున్నానండి పేరెంట్ అనేది తీసేసుకున్నాను సర్టిఫికేట్ కోసం తీసేసుకున్నాను ఎవడేదో సరదాగా తీసుకోమంటే తీసేసుకున్నాను ఏదో లోకల్ ఏదో డబ్బులు కలిసి వస్తాయంటే తీసేసుకున్నాను మొన్న ఒక చెప్పాను కదా ఒక ఆవిడ కుట్టిమించిన ఎత్తానంటే తీసేసుకుందట ఏట ఎవరో ఒక ఆయన వచ్చి దొరగారు వస్తున్నారు దొరగారు నువ్వు మరి బాప్తిని తీసుకుంటావా అమ్మా అన్నడట నాకేటీ అందట నీకే ఉందమ్మా కుట్టిమించిన ఎత్తాను అందట శీల ఎత్తావా వసెత్తావా అంతట నీకు శీలా కావాలంటే శీలా ఇచ్చేస్తానమ్మా ఉష కావాలంటే ఒషా ఇచ్చేస్తానమ్మా అంటే నాకు శీలాయే కావాలంట సరే అమ్మాయి నువ్వు బాప్తిశని తీసుకుంటావా తీసేసుకుంటాను బాప్తిస్ అంటే ఏంటి నీటిలో మొన్న ఇన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇచ్చేయండి త్వరగా వచ్చినప్పుడు అలా నాకు ఇచ్చేయండి అవసరమైతే ఒకసారి బొగ్గు రాసుకొని వచ్చేస్తాను ఒకసారి పౌడర్ రాసుకుని వచ్చేస్తాను అవసరమైతే గుండెకించుకుని వచ్చేస్తానండి ఏముంది తల ఇంటికిలు వంట ఉన్నప్పుడు తిరుగుతున్నాడు ఆడికి అదేమైతే రెండు రకాలుగా లాభాలు వస్తాయి నువ్వేమో మిషన్ ఇస్తావు వాడు జుట్టుకు డబ్బులు ఇస్తాడు ఒకసారి తలతో తీసుకుంటాను ఒకసారి గుండుతో తీసుకుంటాను నాకు మాత్రం ఏం కావాలి ఏదోటి కావాలి ఏదోటి కావాలి ఇచ్చేవాడికేమో దొరగారి దగ్గర డబ్బులు కావాలి తీసుకునే ఆవిడికేమో ఇడిచ్చే ఇచ్చే కావాలి ఆయనకి ఎవరు కావాలి వీళ్ళు ఇద్దరు అక్కర్లేదు దుళ్ళు వీళ్ళు ఇద్దరు వద్దు అంటాడు వీళ్ళు ఇద్దరు అక్కర్లేదు ఆయనకి పనికిమాన్లో ఇల్లు నాకు ఆ ఇచ్చేవాడు వద్దు తీసుకునే నువ్వు వద్దు ఎందుకంటే ఏ రైతుకి పొల్లు గింజలు అక్కర్లేదు రైతుకి ఏం కావాలి గట్టి గింజలే కావాలి ఇప్పుడు ఈ ఈ టైప్ బ్యాచ్ వర్కౌట్ అవుతా వాళ్ళ దేవుని ఆస్తికి వారసులు కారు ఎందుకంటే పాప క్షమాపణ కోసం కాదు పశ్చాత్తాపం లేదు మారు మనసు లేదు కానీ అక్కడ ఏం జరుగుతోంది బాక్తిష్మని జరుగుతుందట దాని బాక్తీస్మని దేవుడు అనుకుంటాడా మనుషులు అనుకుంటే అనుకోవచ్చు మనుషులు అనుకుంటే అనుకోవచ్చు ఆహా ఈరోజు పది మంది సంఘములోనికి చేర్చబడి అని గొప్పగా చెప్తారు ఎందుకంటే ఈ పది మంది ఏ టైపు పుల్లా లేకపోతే గటికింజలా అయితే దేవుడికి అక్కర్లేదుగా నీకు అక్కర్లేదు దేవుడికి అక్కర్లేదు ఆయన వ్యవసాయకుడే నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి ఎవరు వ్యవసాయకుడు మేము దేవుని పనిలో వ్యవసాయం చేస్తున్నాం దేవుని పనిలో పడుతున్నాం ఇది తండ్రి వ్యవసాయం మరి తండ్రి వ్యవసాయంలో గింజలే కావాలి తప్ప పుల్లు గింజలు అక్కర్లా సో ప్రలోభాలకు గురైతే నువ్వు బాప్తిష్మాన్ని పొందితే ఆ ప్రలోభాలకు గురై తీసుకున్న బాప్తీస్మం ఏదైతే ఉందో ఆ బాప్తీస్మం చెల్లుబాటు కాదు దేవుని దగ్గర కాదు నువ్వు ఆయన కుమారుడివి కుమార్తెవి కావు విశ్వాసము వలననే మీరు ఏమవుతారట ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు ఆ విశ్వాసం మీకుంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం కూడా అవుతారు ఆ వాగ్దాన ప్రకారం మీరు కూడా మీరు కూడా మీరు కూడా ఏమవుతారు నిత్య జీవానికి వారసులు అవుతారు అంత ఈజీగా వచ్చేది వారసత్వం విశ్వాసంతోనే వస్తుంది అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము అసాధ్యము విశ్వాస మూలమైన నీతి కావాలి మనకి విశ్వాసం ఉండాలి మనసులో అలాంటి బలమైన విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో నిలబడాలి అప్పుడే మనం దేవునికి అంగీకారం అవుతాం అప్పుడే దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరిస్తాడు ఇది మనకి మనంగా తెచ్చుకోవాల్సింది తప్ప ఎవరో ఇస్తే రాదు ప్రియుల ఇప్పుడు ఇంత గొప్పగా నేను వాక్యం ఇక్కడ ప్రకటించేసి వెళ్ళిపోతానండి వందల మంది వేల మంది ఇక్కడ కూర్చున్నారు నేను వాక్యం ప్రకటించి వెళ్ళిపోతాను ఇప్పుడు మీ అందరూ మీ అందరూ వాక్యం విని మారు మనసు పొంది ప్రభులు గట్టిగా నిలబడిపోతారని గ్యారంటీ ఉందా ఎప్పుడు వస్తుంది అది నేను ప్రకటించినందుక మీరు అంగీకరించినందుక ఎస్ రెండు జరగాలి ఇక్కడ ఒకటి నేను ప్రకటించటం అది సత్యమై ఉండాలి రెండోదా సత్యాన్ని మీరు అంగీకరించటం ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారంటే ప్రతి భూమిలో విత్తనాలు వెత్తబడుతున్నాయి నాకు ఇక్కడ కనబడుతున్నది మనుష్యులు కాదు భూములు అనుకుంటే ఈ భూములలో నేను విత్తనాలు చల్లుతున్నాను అనుకుంటే నేను విత్తనాలు చల్లుతున్నాను ప్రతి భూమిలో పడుతున్నాయి ఇదిగో ఈ భూమిలో పడుతున్నాయి ఈ భూమిలో పడుతున్నాయి ఈ భూమిలో పడుతున్నాయి ప్రతి తలలో విత్తనాలు పడుతున్నాయి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత మంది అవుతున్నారు అంత మందిలో ఏం పడుతున్నాయి విత్తనాలు పడుతున్నాయి విత్తనాలు చల్లుకుంటూ 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 వెళ్ళిపోతున్నాను నేను నిన్న చల్లాను ఈరోజు చల్లాను ఇంకా సేవకులు ఎవరు ఉంటే వాళ్ళు చల్లుతూనే ఉంటారు మీ తలలో పడుతున్నాయి విత్తనాలు ఇవి తలలో పడే విత్తనాలు అక్షయాహారం అంటే అర్థమవుతుందా అయితే అన్ని విత్తనాలు ఫలిస్తున్నాయా చెప్పండి అన్ని విత్తనాలు ఫలిస్తున్నాయా ఫలించు కొన్ని ఫలిస్తాయి కొన్ని ఫలించు ఎందుకు ఫలించవు అది మీలో పుట్టాలి ఎవరేం చేయగలరు దానికి నేను మారాలి అన్నీ కనిపించాలి నాకు కనిపిస్తే ఏం ఏం లాభం మీ గారు కనిపిస్తే ఏమి లాభం మీ పెద్ద కనిపిస్తే ఏమి లాభం నీ భర్తకో నీ భార్యకో అనిపిస్తే ఏమి లాభం నో యూజ్ మరి ఏ ఎవరికి అనిపించాలి నేను మారాలని నీకే నీకు రావాలి ఆలోచన బాప్తిస్మం పొందాలని నేను బలవంత పెట్టకూడదు ఎవరు నీకు రావాలి అవును నేను నా పాపాలు కడుక్కోవాలి నేను ప్రభులో కొత్తగా జన్మించాలి ఇప్పుడు నేను చేస్తే నాకు రక్షణ ఉండదు అందుకని ప్రభు ఏర్పాటు చేసిన నిబంధనలోనికి నేను రావాలి నేను మారు మనసు పొందాలి బాప్తిస్మం పొందాలి రక్షణలోనికి రావాలని నీకు అనిపించాలి ఆ ప్రేరణ నీలో పుట్టాలి ఆ విశ్వాసం నీలో పుట్టాలి నాలో పుడితే ఏం ప్రయోజనం అది నాకు ఉపయోగం లేదు నీకే ఉపయోగం అంటే విత్తనం నీ నీ భూమిలో పడిన విత్తనం నీ హృదయంలో అది ఏమవ్వాలి ఫలించాలి అప్పుడు నీకు ప్రయోజనం అంటే విశ్వాసం అనేది ఎవరికి వారిదే అలాని తండ్రులు గొప్పోళ్ళు అయితే కుమారులు గొప్పోళ్ళు అవుతారని గ్యారెంటీ లేదు కారణీ గ్యారంటీ లేదు కొంతమంది మూర్ఖులు మాట్లాడుతుంటారు గారు తర్వాత సంఘం పాస్టర్ గారు కొడుకు ఇవ్వకూడదండి అంటాడు రెబల్ స్టార్ లాగా ఇప్పుడు రేపు వద్దు నీ కొడుకు అయితే పాస్టని జైవా చేస్తావా జైవా చేస్తావా వారసత్వంగా ఎలాగ సంఘం సంఘాన్ని అంటాడు ఇప్పుడు సంఘం వారసత్వం కాదు కానీ ఈ బోధకుడి కంటే కొడుకుని ఇంకా గొప్ప బోధకుడిగా గొప్ప సేవకుడిగా తీర్చిండి ఆ సంఘాన్ని అతనికి అప్పగించవచ్చా అప్పగించక్కర్లేదా హ్యాపీగా అప్పగించవచ్చు ఒకవేళ బోధకుడు కుమారుడు చెడ్డోడైతే అప్పుడు ఆ సంఘాన్ని ఆ బోధకుడి కుమారుడికి అప్పగించకూడదు ఇంకా సంఘంలోని బిడ్డలు ఎవరైనా ఈ కుమారుడి కంటే గొప్పగా ఉన్నారనుకోండి ఈ కుమారుడిని పక్కన పెట్టి వాళ్ళకి అప్పగించవచ్చు ఇన్ని ఉంటాయి అంతేగాని అసలు శావకుడు కుమారుడికి సంఘాన్ని ఇవ్వకూడదు అనే రూల్ అయితే ఎక్కడ లేదు కొంతమంది ముర్ఖులు ఒకటే ఇంకా గుడ్డెది చేలో పడ్డట్టు ఒకే సందర్భాన్ని మాట్లాడుకుంటూ పోతారు వాళ్ళకి సందర్భానుసారంగా బైబిల్ ఆలోచించటం తెలీదు ఒక సన్నివేశం గురించో ఒక సందర్భం గురించో బైబుల్ ఆలోచిస్తున్నామంటే వంద కోణాలు ఉంటాయి అన్ని కోణాల్లో మనం దాన్ని పట్టుకోవాలి ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను సమూహాలు గారు గొప్ప దైవజనుడు కానీ సమీయలు పిల్లలు సమీయుల పిల్లలు నీ వంటి వారు అన్నారు నీ వంటి వారు కారని ప్రజలే చెప్పారు నీ కుమారులు నీ వంటి వారు కారు మరి ఇప్పుడు సమయల తర్వాత ఎవరు సమయాల తర్వాత ఎవరు సమయలు పిల్లలైతే కాదు ఏమండి ఏలి ఉన్నాడు ఏలి కుమారులు దుర్మార్గులు ఏలి కూడా వాళ్ళని సరిగా పెంచలేదు ఇప్పుడు ఏలీ తర్వాత ఎవరంటే సమయలు ఏమండి తర్వాత దావిదు ఉన్నాడు మహాగొప్ప భక్తుడు మహాగోప ప్రవక్త మరి దావిదు పిల్లలు అమ్నోను కానీ అబ్షాలోము గాని ఎవరు దావిదు వంటి వారు కారు సొల్మోన్ ఒక తయారయ్యాడు అతను గొప్పోడు కాబట్టి దావిదు కుమారుడిని సొలుమోన్కి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఏలి దగ్గర ఇవ్వలేదు కాబట్టి సమయాల దగ్గర ఇవ్వలేదు కాబట్టి దావి దగ్గర కూడా ఇవ్వకూడదంటే అంటే మోర్ కత్వం అది దావిదు కుమారుడు సోలము మంచోడు కాబట్టి ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు అర్థమైందా ఇక్కడ మోసే పిల్లలు మోసే వంటి వారు కాదు కాబట్టి ఇచ్చాడు అర్థమైందా ఒక్కో చోట పిల్లలకి ఇచ్చాడు ఒక్కో చోట పిల్లలు కాని వారికి ఇచ్చాడు అక్కడ ఎవరికి వారు వ్యక్తిగతంగా సంపాదించుకున్నారు కష్టపడి ఇంకంతే ఇప్పుడు సౌలు ఉన్నాడండి చెడిపోయాడు వాస్తవానికి సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి అవ్వాలి రూల్ అయితే కానీ యోనతాన్ని కాకుండా దావీది అయ్యాడంటే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు మీరు గమనించాలి అక్కడ పాయింట్ ఒక్కోసారి పిల్లలు వాడబడినట్టుగా ఉంది ఒక్కోసారి వేరే వాళ్ళు వాడబడినట్టుగా ఉంది ఇప్పుడు మీ తండ్రి గొప్ప దైవజనుడై ఉండి కుమారుడు గొప్ప దైవజనుడైతే సంఘాన్ని నడిపించడంలో ఏ అభ్యంతరం లేదు కానీ తండ్రి గొప్ప దైవజనుడై ఉండి కుమారుడు పనికిమాలనుడైతే సంఘం నడిపించడానికి అవకాశం ఇవ్వకూడదు అది పాయింట్ సందర్భాన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాలి ఇదైనా ఎలా వస్తుంది ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది విశ్వాసం అనేది ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది నా కొడుకు కూడా ఉండాలని రూల్ ఉందా ఏమో రేపు పొద్దున వాడు విశ్వాసంలోకి రాకపోతే నా తప్ప అంటే ఇప్పుడు పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు ఏంటి తప్పు అంటారు కొంతమంది ఆ పద్ధతిని అవలంబిస్తే ఆ పద్ధతిని అవలంబిస్తే ఇప్పుడు దావిది పిల్లలు చెడిపోవడానికి దావి తప్ప సమయాలు పిల్లలు చెడిపోవడానికి సమయాలు తప్ప చెప్పండి మరి మోసే పిల్లలు వాడబడకపోయారు కాబట్టి మోసే తప్పందామా ప్రవక్తను తప్పబడదామా కాదు కదా కాబట్టి అది అది మన చేతిలో ఉండదు తండ్రులు చాలా మంచి అవ్వచ్చు చాలా గొప్పగా వాళ్ళని పెంచి పెంచుండవచ్చు వాళ్ళు ఎప్పుడో ఒకనొక టైంలో చెడిపోవచ్చు మనం ఏం చేయలేం సో అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులదే బాధ్యత అనడానికి లేదు పునాది వరకు వాళ్ళది బాధ్యత పెంచడం వరకు వాళ్ళది బాధ్యత ప్రభువులో పెంచుతారు కొన్నాళ్ళకు వాళ్ళు సాతానం వల్ల పట్టబడి చెడిపోతే మనం ఏం చేయలేం ఏం చేయలేం కాబట్టి దీన్ని అంతటిని బట్టి తరచి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది విశ్వాసం అనేది ఎవడికి వాడు కాపాడుకోవాలి తండ్రి విశ్వాసం తండ్రిదే కుమారుని విశ్వాసం కుమారునిదే భార్య విశ్వాసం భార్యదే పిల్లల విశ్వాసం పిల్లలదే భర్త విశ్వాసం భర్తదే ఎవరికి వారు కాపాడుకోవాలి తప్ప మనం ఏదో ఒకళ్ళు బట్టి మరొకళ్ళు సెట్ అయిపోతారని నిందించడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సేవకుడు కుమారుడు గొప్పోడైతే శావకుడు కుమారుడికి సంఘాన్ని నడిపించమని ఇవ్వండి తప్పలేదు సేవకుడు కుమారుడు గొప్పోడు కాకపోతే సంఘంలో ఇంకొక ఎవరినో ఎన్నుకోండి అతనికి ఇవ్వండి సంఘాన్ని సంఘం సొత్తు కాదు సంఘం ఎవరిది దేవునిది క్రీస్తుది మందగా సంఘం సంఘం ఎవరిది క్రీస్తు సంఘం క్రీస్తుది సంఘం అనేది మంద కాదు మనకు సంబంధం లేదు మనం అందులో పనుళ్ళు నేనైనా మీరైనా మన అందరం ఎవరు సంఘంలో పనుళ్ళు మన నాయకుడు ఎవరు శిరస్సు ఎవరు క్రీస్తు మన శిరస్సు క్రీస్తు కాబట్టి ప్రియమని దేవుని సంగమా విశ్వాసం అనేది నాకు నేనుగా నీకు నువ్వుగా నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి నేను దేవుని కుమారుని అవ్వాలి అనే బలమైన తృష్ణ నీలో ఉండాలి నీలో కలగాలి నేను విశ్వాసంలో నిలబడాలి అనే బలమైన తృష్ణ నీలో కలగాలి మరికొంతమంది అంటారు కదా సేవకులు తయారు చేయాలండి అంటారు ఇప్పుడు సేవకులు తయారు చేస్తే తయారైపోతారా సేవకులు తయారు చేస్తే తయారైపోతారా అది ఎంత అది ఎంత అది కొంతవరకేనండి నాకు తెలుసు అనుభవం నేను చాలామందికి వాక్యం చెప్తాను మా సంఘంలో పిల్లలందరిని అంటాను మీరు మారండి బోధకులు అవ్వండి బాగా నేర్చుకోండి వాక్యం ప్రకటించండి అంటాను కానీ అందరికీ ఆ సామర్థ్యం దేవుడు ఎవడో కొందరు కొన్ని తలాంతులు ఉంటాయి కొందరు కొన్ని తలాంతులు ఉండవు అదంత ఈజీ కాదు మనం తయారు చేస్తే తయారైపోరాళ్ళు దేవుడు వాళ్లను లేపుతాడు దేవుని ప్రేరణ వాళ్ళలో కలుగుతుంది వాళ్ళలో ఆసక్తి పుడుతుంది దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు మనం కేవలం వాళ్ళకి ఆహారం పెట్టి పునాది వేస్తాం అందరికీ వేసినట్టే వాళ్ళకేస్తాం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళలో చూచాయిగా ఆ శక్తి కనబడుతుందో అప్పుడు మెల్లిగా ప్రోత్సహించి ఏం చేస్తాం డెవలప్ చేస్తాం ఏమీ కనబడకుండా ఏం చేస్తాం మనం ఏం చేయగలం ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది అనుకోండి పాప చేయబడుకుని ఏం చేస్తాం మెల్లిమెల్లిగా నడిపిస్తాం అది చావకటి తరిపిదంటే అసలు అడుగులేయకుండా పడుకుని ఉందనుకోండి ఇక లాక్కుని ఈడ్చుకుని వెళ్ళాలా ఏంది కదా అంటే సేవకుల్ని తయారు చేయడం అంటే పరిపూర్ణంగా ఒక సేవకుడి చేతిలో ఉంటుందనడానికి అవకాశం లేదు నీలో కూడా పుట్టాలి ఆసక్తి నేను సేవలో ఉండాలని నేను సేవకుడిని అవ్వాలి నేను వాక్యం బోధించాలి నేను వాక్యం నేర్చుకోవాలి అని నీలో నుండి రావాలది ఎప్పుడైతే నీలో నుండి వచ్చిందో అప్పుడు మరో సేవకుడి ఇవ్వగలడు తర్పీది ఇవ్వగలడు నీలోనే లేనప్పుడు నేను సేవకుని చేసేయాలంటే అవుతుందా అవుతుందా అవ్వదు నీ సేవకురాలు చేద్దామని సేవకుని అవ్వదు అసలు అవదు నీలో రావాలి అది నీలో వచ్చాకనే అప్పుడు ఒక ఒక తర్పీది నీకు అవసరం ఒక నేర్పించేవాడి నీకు అవసరం నువ్వు నేర్చుకుంటావు అతను దగ్గర పౌలు గారు చాలామందికి నేర్పించారు తిమోతి ఎందుకు అంత టాప్ అయ్యాడు కదా మీకు మిగిలిన వాళ్ళందరూ అంటే ఎవరి సామర్థ్యం వాళ్ళది మరి అందరూ ఎందుకు అంటే అందరూ అవ్వలేరు అది పౌలు గారి కేవలం దగ్గరుండి ఒకళ్ళని చెక్కేసాడంటే కాదు ఉంటుంది కాదని నేను అన్నగాని పరిపూర్ణంగా ఈయన చేసేయగలని కాదు అక్కడ దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి అమ్మో దేవుని సహాయం లేకుండా అవ్వదు అంటే అంతటిని బట్టి మనం వింటుంటే మనకేమర్థం అవుతుంది అంటే ప్రభులో నిలబడటం విశ్వసించటం ప్రభు పని చేయటం ఫైనల్గా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి ఎస్ ఎవరికి వారుగా మన మీదే ఆధారపడి ఉన్నాయి అంటే మనం మనం మనకు మనంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు విశ్వాసం అనేది కేవలం నాది నీది నువ్వు అనుకుంటే నీది నేను అనుకుంటే నాది నువ్వు నువ్వొద్దనుకుంటే నీది కాదు నేను వద్దనుకుంటే నాది కాదు ఏదైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది నీలో నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే అది నీలో ఏమవు వర్కౌట్ అవుతుంది నువ్వు అంగీకరించినప్పుడు అది నీకు సాధ్యం కాదు నువ్వు అంగీకరించినప్పుడు సాధ్యపడదు సాధ్యపడదు కొన్నికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదొచ్చును కొద్ది స్లోగా చదవండి అమ్మా భయం వేస్తుంది కోటేశ్వరి వీళ్ళు కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాయము తొమ్మిదవచ్చు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా అన్నాడండి ఏమండి ఏమంటున్నాడు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదో ఏమన్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కా నేరని మీకు తెలీదా అన్నాడు మీరు వారసులు ఎవరయ్యా అన్నాడు ఎవరిని వారసులు ఎవరు అన్నాడు అన్యాయస్తుడికి వారసత్వం ఇవ్వడట ప్రభు అదేటి ప్రభు కొడుకైతే చాలా ఇచ్చేస్తావు కదా కొడుకైనా నాయన నువ్వు అన్యాయస్తుడు అయితే నీకు ఆయన ప్రభు విశ్వసిస్తే అంటే నువ్వు అన్యాయస్తుడు అవుతావా విశ్వసిస్తే అయితే అన్యాయస్తుడు అవుతావా అవవుగా అవవుగా ఎస్ నువ్వు నిజమైన విశ్వాసివైతే నువ్వు అన్యాయస్తుడివి కావు ఒకవేళ నువ్వు అన్యాయస్తుడివి అన్యాయస్తురాలివి అయితే నా రాజ్యంలో నీకు వాట లేదు చూడండి ఎంత సిన్సియర్గా ఉంటాడో దేవుడు ఎవరు పడితే వాళ్ళను వారసులుగా ప్రకటించేయుడు సామర్థ్యం నమ్మకం గల మంచి పనివానికి అపగించుమో తిమోతి అంటాడు సామర్థ్యము నమ్మకము గలవానికి అప్పగించుము తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు సామర్థ్యం కావాలట నమ్మకం కావాలట ఏమండి ఇక్కడ చెప్తున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెర్రు మీకు తెలీదా మోసపోకుడినను దొంగలైనను ఆ తాగబోతులైనను దుష్కులైనను ఆ దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు నేనేవను నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఎవరు రరే గెట్ అవుట్ అన్నాడు అనుకోండి నాన్న నేను కోర్టుకి వెళ్తా అంటే పోతే పో ఇది నా సొంత ఆస్తి నువ్వు కోర్టుకి నినికి రాదు నేను అమ్మేసుకోవచ్చు అదే మీ తాత అయితే నువ్వు కోర్టుకి వస్తుంది అర్థమైందా మీ తాత అయితే ఓకే నీ నీ సంతకం లేకుండా మీ నాన్న అమ్మలేడు కానీ మీ నాన్న కష్టపడి సంపాదించింది అనుకో నువ్వు కోర్టు కాదు కదా మహాసముద్రాలకు వెళ్ళి దొల్లినా నీకు రూపాయి రాదు ఆయన ఇవ్వకపోతే నా సొంత ఆస్తి అంటాడు నీకు చిల్లి ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో పోరా అన్నాడు అనుకోండి తండ్రికా హక్కు ఉందా లేదా ఉందంటారా లేదంటారా అండి తండ్రికి ఆ హక్కు ఉందంటారా లేదంటారా గట్టిగా చెప్పండి ఉందా నువ్వు పనికి మాలినోడవైతే నీకు ఆస్తి పనరా బయటకు పో అనే హక్కు మీ నాన్నకు ఉందా లేదా నువ్వు పనికి మాలిన దానివైతే నీకు రూపాయి కూడా బయటికి పో అనే హక్కు మీ నాన్నగారికి ఉందా లేదా ఆయన కష్టార్జితం ఆయన కష్టార్జితం అయితే ఉందా లేదా గట్టిగా చెప్పండి ఉంది గట్టిగా ఇంకా గట్టిగా ఉందా కొంతమందికి నోరులు లేవట్లా అంటే ఉందంటే ఇప్పుడు దేనికో లింక్ ఎడతాడని అంతే కదా రైట్ రైట్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా నువ్వు అన్యాయస్తుడివి అన్యాయస్తురాలివి అయితే నువ్వు అన్యాయస్తుడివి అన్యాయస్తురాలివి అయితే నీకు పరలోకాన్ని దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని ఎవ్వను అనే అధికారం నీ తండ్రికి ఉందా లేదా గట్టిగా చెప్పు గట్టిగా ఇంకా గట్టిగా ఉంది కదా ఇప్పుడు చెప్పండి మీకు అధికారం ఉంటుందంటారా లేదంటారా ఉందా మీ విశ్వాసం విశ్వాసమేనా నిజంగా మీరు విశ్వాసలేనా ఎంతమంది విశ్వాసాలు ఉన్నారండి ఇక్కడ మనస్ఫూర్తిగా చేయొద్దండి ఇలా కాదు కిలకిల డాన్సింగ్ లేకూడదు ఉంటే అంతే లేకపోతే ఏమి లేదండి ఏమి లేదు అంతే అనాలి ఉందా లేదా ఎంతమంది కొను చూ గట్టిగా నేను నిజంగా ఇప్పటివరకు రెండు రోజులు విన్న వాక్యంలో నేను నిజంగా విశ్వాసినండి నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమార్తెని నాకు అధికారం ఉంది నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమార్తెని నాకు అధికారం ఉంది నాకు అధికారం ఉంది ఆ విశ్వాసం నాలో ఉంది అన్న వాళ్ళు చేపైకెత్తాలి అబద్ధాలు ఆడితే దేవుడికి లెక్క చెప్పుకోవాలి దొంగ మాటలు దొంగ నిబంధనలు వద్దు మనకి నిజమైతే నిజం అబద్ధమైతే అబద్ధం అంతే ఏమీ లేకపోతే ఏమీ లేదు నిజమైతే ఉందిగో ఇదిగో నేను చేతి చూపిస్తున్నానని చెప్పాలి కొంతమంది చేతులు బిక్సిపోయాయి ఏ మనస్సాక్షి అంటుంది అబ్బే మనకి సెట్ అవ్వదు మనకి ఈ సభకు అనవసరంగా వచ్చాం ఇది మన సభ కాదు మన సభ అంటే ఏంటి ఆట కావాలా పాట కావాలా ఇంకేదైనా కావాలా జబర్దస్త్ ప్రోగ్రామ్ కావాలా నాటకాలు కావాలా రెండు 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 ఇప్పుడు స్వస్థతలు జరగాల అద్భుతాలు జరగాల ఇంక ఇదే కదా కావాలి మనకి వాక్యం వద్దు మీరు సంఘాలకు కూడా వాక్యం వద్దండి రోగులు కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయండి అంటే ఇప్పుడు ఆత్మ రోగుల కోసం ప్రార్థన వద్దా ఇప్పుడు శరీర రోగాలైనా మనకు ముఖ్యం ఆత్మ రోగాలు ముఖ్యం కదా చెప్పండి ఇప్పుడు మాట మిమ్మల్ని మీకు ఆత్మరోగం ఉందండి శరీర రోగం తగ్గిపోయిందండి మీరు చచ్చిపోరండి ఎక్కడికి వెళ్తారు పర్లోకానికి వెళ్తారా మరే అంటే ఇప్పుడు శరీర రోగం ఉందండి ఆత్మరోగం లేదండి మీరు చచ్చిపోయారండి ఎక్కడికి వెళ్తారు మరి ఇప్పుడు ఏది ముఖ్యం ఏ రోగులు కొరకు మనం ఆలోచించాలి ఆత్మ రోగులు కొరక శరీర రోగాల గురించి ఎక్కువ ఆలోచించాలా కదా మరి జనాలకు ఏది ఇంట్రెస్ట్ జనాలకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి మీరు శరీర రోగాలు అంటేనే నూనె డబ్బాలు ఇస్తారా అండి ఇదిగో ఇక్కడ ఉన్నాయండి రండి కచ్చీపులు అమ్ముతున్నారా అండి ఆ అమ్ముతున్నామండి మహిమగల కర్చీఫులేనా అండి అమ్మో చాలా మహిమ అండి ముక్కు తుడుచుకోవడానికి పని చేస్తాయి అంతకుమించి ఎందుకు పనిచేయ్ ముక్కు తుడుచుకోవడానికి చెప్పితే మేము అమ్మే కరిచీపులు ఎందుకు పని చేయ మేము అంటున్నారంటే మీరు ఎప్పుడైనా అమ్ముతారా అనుకోకండి కలుపుకోపోతే ఏడుతున్నారు వాళ్ళు అందుకని కలుపుకొని వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ అమ్మే ఖర్చీపులు ఎందుకు పనిచేస్తాయి అంతే జలుబు చేసినప్పుడే ఉపయోగం అంతే తప్ప ఇంకెందు పనిచేయవయి కానీ కర్చీఫ్ కొనండి కొనండి ఏం చేయమంటారు బుర్ర మీద వేసుకోండి బుర్ర మీద అని తడిగొడ్డేసి పంపేస్తున్నాడు అనమాట ఏముండదండి కర్చీఫ్లో అంతా ఎక్కడుంది అక్కడుంది ఎక్కడుందనుకోండి గొడ్డ మొక్క ఏం చేద్దండి నిజంగా విశ్వాసం ఇక్కడ ఉంటే నీ రోగాలైనా బాధలైనా వ్యాధులైనా శోధనలైనా ఆయన దిగుతాడు నువ్వు చెప్పక్కర్లేదు నువ్వు అడగక మునిపే ఉన్నవేవో ఆయనకు తెలుసు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు అప్పుడు అవన్నీ నీకు నేను చూసుకుంటా నేను చూసుకుంటా మొన్ననే చెప్పా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అనుకోండి ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతున్నారనుకోండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ నాన్న చూసుకుంటారు వాళ్ళు ఏం అడగక్కర్లా వాళ్ళకి కావాల్సిందల్ల ఏంటి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవటం అలాగే నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెంటాడుతూ బ్రతుకుతుంటే నీకు నీకు ఉన్నవేవో ఆయనకు తెలుసు తండ్రి విడివడు ఎడబాయాడు ఆయన చూసుకుంటాడు కానీ నీకు అది అక్కర్లే నీతిగా బ్రతకటం రాజ్యాన్ని మీదకటం వదిలేసి నూనె రాసి డెప్ మీద కొట్టే ఫ్లాగ్లో వేలెట్టు టీవీలో బొర్రెట్టు ఇవి కావాలి నీకు ఆత్మరోగాన్ని వదిలించుకుందామని లేదు నీకు ఎప్పుడు ఇంక శరీర రోగాలే మా ఒకళ్ళు నొప్పులండి మరి బుర్రలో నొప్పి లేదేటి పాపం అనే ని లేదా పశ్చాత్తాపం అనే మందు లేదా రక్షణ అక్కర్లేదా ధైర్యంగా చేయత్తలేకపోతున్నావు అంటే నీ అంతరాత్మ ఏం చెప్తోంది నీకు ఏం చెప్తుంది నీ అంతరాత్మ దేవుని కొరకు బ్రతకట్లేదు అంటుందేమో నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు నీలో సరైన విశ్వాసం లేదంటుందేమో నీ అంతరాత్మ దాన్ని సరిదిద్దుకుందాం ఆ రోగానికి మందేసుకుందాం మోకాళ్ళ మీద పడి ప్రార్థిద్దాం కన్నీటితో ప్రభు నన్ను నన్ను బలపరిచని వేడుకుందాం ఈ వాక్యాన్ని విందాం నా బ్రతుకుని కట్టుకుందామని లేదు మనకి ఇంకేప్పుడు ఈ అల్పకాల సుఖభోగాల కొరకు ఆరాటపడమే ఈ అల్పమైన వాటి కోసం ఎదురు చూడడమే ఈ అల్పమైన వాటి కోసం పరుగులు తీయడమేనా అవి వద్ద పైన వాటిని మెదకమన్నాడా కింద మెదకమన్నాడా అంతేనా ఏం చెప్పాడు మనకి మీరు పైనున్నవి మొదటి వెతకండి అమ్మా ఈ జీవము ఎంతలో కనబడద్ది అంతలో మాయమవుద్ది మీరు చెప్పలేరు కాబట్టి మీరు వేటి మీద దృష్టి పెట్టాలి పైనున్నవి పైన వాటి మీద దృష్టి పెట్టాలని ప్రభు బోధిస్తుంటే మన మనసంతా ఎక్కడ తిరుగుతుందంటే కింద కిందనే కింద కిందనే తిరుగుతుంది దట్ ఈస్ నాట్ రైట్ అది కరెక్ట్ కాదు ఈ రాత్రి నా ప్రియ చెల్లెమ్మలు అక్కలు తమ్ముళ్ళు అన్నలు అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ హృదయాలు శుద్ధిగా ఉంటే దేవుడు మీతోనే ఉంటాడు మీకు ఏ లోటు ఉండదు మీ హృదయాలలో విశ్వాసం ఉంటే విశ్వాసము గలవాని ఆయన విడువడు ఎడబాయుడు నీ ప్రార్థనకు జవాబు వెంటనే దొరుకుతుంది నీకు ఏ లోటు రాదు ఆయన చూసుకుంటాడన్నీ ముందు విశ్వాసిగా బతకటం నేర్చుకో మాయ మాటలకు కాదు ఎప్పుడైతే నువ్వు ఒక మంచి విశ్వాసిగా మారుతావో దేవుని కృపలో దేవుని కాపుదల్లో వర్దిల్లుతావు నిత్య జీవానికి వారసురాలు అవుతావు వారసుడు అవుతావు ఒకవేళ అన్యాయస్తురాలిగా ఉండి అన్ని కావాలనుకుంటే రావు దేవుడు ఇవ్వడు ఏమి ఇవ్వడు నీకు ఉన్నాయి కూడా పోతాయి అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు కారు అది వద్దు మనకి మనకు వారసత్వం కావాలి నిత్యజీవ వారసత్వం విశ్వాసం ద్వారానే లభిస్తుంది నువ్వు ఏ రూపాయి ఖర్చు పెట్టక్కర్లే మళ్ళీ చెప్తున్నా నిత్య జీవానికి వాడ చూడన ఒకటికి నేనేం చేయాలి కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే ఇక్కడ ఒక్కడు కూడా వెళ్ళ పర్లోకం ఇంకా ఈ అంతా ఖాళీ కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను పర్లోకాన్ని కొనుక్కోగాలను వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారక్కడ ఎనీబడి హియర్ నాకు ఉన్నదంతా అమ్మితే కోటి రూపాయలు వస్తాయండి నేను కొనుక్కోగలను అన్నవాళ్ళు ఏ చేపల చెరువులు ఉన్నవాళ్ళు ఎవరు లే రేటు ఇక్కడ ఒక ఎకరం చెరువు వచ్చేస్తే ఏమో కదా కోటి రేదా మీకు ఇక్కడ ఎకరం రేటు ఎంత ఉంది మరి ఇక్కడ ఎకరం ఎంత అబ్బాయి డబ్బయ ఎంత డబ్బయట అంటే ఎకరన్నర ఉండాలి మీకు ఎకరన్నర ఉంటే మీరు కోడిచిపోర్లే కదా ఎకరన్నర కూడా లేదు మరి అప్పుడు పరలోకానికి రేటు పెట్టాడు అనుకోండి దేవుడు మనం కొనగలమా అసలు పరలోకానికి కోటి రూపాయల టికెట్ సరిపోద్దా మరి ఎంత ఉండాలి భూమి మీద ఉన్న ధనం అంతా పూగేసినా దానికి సాటి రాదండి అలాంటి మహా గొప్పదైన నిత్య జీవాన్ని వారసత్వాన్ని ఎలా ఇచ్చేసేటట్టు మనకి ఉచితంగా ఇచ్చేస్తే మనకి మనకు ఒళ్ళు కువ్వికిపోతుంది మనకి ఏమనాలి అంత గొప్పది ఉచితంగా ఇస్తే మనకి జబ్బ తీసుకోవడానికి అంత గొప్పది మనకు ఉచితంగా ఇస్తే మనం పొందుకోవడానికి మనకి ఏంటి నష్టం జస్ట్ విశ్వాసం ఉంచుము చాలు అంతే విశ్వాసం ఉంచు చాలు ఆయన కుమార్తెగా కుమారుడిగా బ్రతుకు ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఆయన ఆత్మతో నడిపింపబడు ఆత్మ నడిపింపు కలిగి ఉండు ఆత్మానుసారంగా జీవించు అప్పుడు మీరు శరీరాచ్చలు నెరవేర్చరు ఆత్మానుసారంగా జీవించండి ఆత్మ నడిపింపు కలిగి ఉండండి ఆత్మీయ స్థితిలో వర్ధిల్లండి ఆత్మకు లోబడండి బలమైన భక్తి జీవితాన్ని జీవించండి అని బైబిల్ బోధిస్తుంటే నిత్య జీవానికి వారసులు అవ్వండి ఈ విధంగా ఫ్రీ ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు ఫ్రీ విశ్వాసాన్ని సరిపోతుంది అని బైబిల్ చెప్తుంటే మనకు అవన్నీ అక్కర్లేదు అనుకుంటున్నాం మనకు అవన్నీ అక్కర్లేదు మనకి ఏదో లోకం మీద బతికేస్తున్నాం భక్తి చేసేస్తున్నాం సరిపోద్ది ఆయనే చూసుకుంటాడండి లాస్ట్లో చూద్దాం లేండి ఎట లాస్ట్లో చూస్తావా ఇంత ఖచ్చితంగా చెప్పినవాడు అవునంటే అవును కాదంటే కాదన్నవాడు లాస్ట్లో చూస్తాడా నువ్వు దుర్మార్గురాలు అయినా దుర్మార్గుడు అయినా చేర్చుకుంటాడా నిన్ను ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు ఈ సభ కూడా నీకు ఒక అవకాశమే తెలుసా నువ్వు మర్చిపోతే మర్చిపోవచ్చు నేను మర్చిపోవట్లా సభలు కానీ ప్రసంగాలు కానీ వాక్యపు హెచ్చరికలు కానీ అన్నీ కూడా మనకి ఏంటి దేవుడిచ్చేటువంటి అవకాశాలు అందుకే ఈ సంవత్సరం కూడా ఏమేస్తాను ప్రభు ఎరువు వేయనిమ్ము ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఏం చేస్తాను ఎరువేస్తాను ఏంటి ఎరువు అంటే ఏంటి ఎరువు ఎదుగో ఇక్కడ పడుతుందే నీ తలకాయలో పడుతున్న విత్తనాలు అవే వాక్యమని ఎరువు ఎరువు వేనిమ్మో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఫలించునేమో చూద్దాం ఎంత ప్రేమ దేవుని ప్రేమ ఎంత ప్రేమ నీ ఎడల అవకాశాల మీద అవకాశాలు అవకాశాల మీద అవకాశాలు మనకిస్తూనే ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమా కానీ మనం అంత గొప్ప భాగ్యాన్ని వద్దనుకుంటున్నాం అంత గొప్ప భాగ్యాన్ని కాలదనుకుంటున్నావు నిజ జీవానికి వారసుడు ఏం చేయాలి నీ నన్ను వెంబడించిన బిడ్డ అంటే వాడు అనుకున్నాడట నా కొద్దు బాబు అనుకుని పోయాడట బాధపడుతూ వెళ్ళిపోయాడట బాధపడుతున్నా బాధపడిపోయాడట తెగ బాధపడిపోయాడట ఇప్పుడు ఇంకా బాధపడుతుంటాడు నాకు తెలిసి అసలు బాధ ఇప్పుడు పడుతుంటాడు అప్పుడు కాదు ఎందుకంటే అతను ఆస్తి అతనితో వెళ్ళిందా వెళ్ళిందా వెళ్ళలేదు అంత ఇక్కడ ఉంది ఇప్పుడు ఎవరు తింటున్నాడో కూడా ఏను లేదు అది మనం కూడా తిన్నాడో లేదు కూడా వేను లేదు మనం అనుకుంటాం తరతరాలకు తరతరాలకు ఉపయోగపడాలనుకుంటాం నెక్స్ట్ తరం తింటారో కూడా తినరో కూడా తెలియదు బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు దాకా అదాని అనేవాడు మన భారతదేశంలో మూడో స్థానం అటు ప్రపంచంలో మూడో స్థానం సారీ మన భారతదేశంలో నెంబర్ వన్ అంత గొప్ప ధనవంతుడు మరి ఇప్పుడు వన్ డే గడిచింది అంతే ఏమైడు ఎక్కడికి కోబడిపోతున్నాడు పాతాలానికి నెంబర్ మారిపోయింది నెంబర్ మారడానికి పెద్ద టైం పట్టదు బిడ్డ ఈరోజు పేటలో ఉంటావు రేపు మట్టిలో ఉంటావు అర్థమైందా అలా అంటే కూడా ఈరోజు దానికంటే కూడా బాగా చెప్పచ్చు ఈరోజు పేటలో ఉంటావు రేపు పెట్టిలో ఉంటావు పేట పెట్టి అంత సింపుల్గా అయిపోద్ది ఏ రాత్రి కదా సెంటర్లో కనపడ్డాడు రాత్రి సెంటర్లో కనపడితే పొద్దున్న సుసైన్లో కనపడకూడదు ఏంటి కనబడకూడదా అంతే మరి రాత్రి సెంటర్లో కనబడతాడు పొద్దున శ్మశానంలో కనబడతాడు అంతే పెద్ద తేడా ఉండదు మన జీవితానికి టక్ మన మారిపోద్ది అంతే నిమిషాలు నిమిషాలు మాత్రం జీవితానికి ఎందుకంటే అన్యాయం అన్యాయస్తులు దేవుని రాజ్యం మనకు వారసులు కానీ అర్రని మీకు తెలీదా మీరు నిత్య జీవానికి వారసులు ఒకటికి పిలువబడి ఎందుకు పిలువబడితి మీరు నిత్య జీవమునకు వారసుల గుటకు పేతురు పేతృగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతురు పేతృగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవచనా ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలువబడి కనుక దేనికట్ట మీరు అందరూ పిలువబడింది ఆశీర్వాదానికి మీరు వారసులు ఏ ఆశీర్వాదం అది నిత్య జీవం అనే ఆశీర్వాదం పరలోకం అనే ఆశీర్వాదం యుగ యుగాల ఆనందం యుగ యుగాల సంతోషం మరణం తర్వాత ఒక గొప్ప బ్రతుకుంది ప్రియ సోదర సోదరి మర్చిపోకు ఈ జీవితమే జీవితం అనుకోకు మరణం తర్వాత గొప్ప బ్రతుకుంది గొప్ప బ్రతుకుంది అందుకే ఆ ఆశీర్వాదమునకు కీడుకు ఆశీర్వాదం దీవించుడి ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటున్నావా మంచి దినాలు చూడాలనుకుంటున్నావా నీ నాలుకను కాపాడుకో చెడ్డ దాని పలుకోకుండా కాపాడుకో కాపాడుకో నువ్వు పిలువబడ్డావు దేనికి పిలువబడ్డావు ఆశీర్వాదానికి వారసులో ఒకటి దేవుడిని పిలిచాడు అబ్బా ఎంత గొప్ప పిలుపండది ప్రపంచంలో ఎంతోమందికి ఇంకా పిలుపు దొరకలేదు మనకు దొరికింది దాన్ని బట్టి సంతోషపడదాం దాన్ని బట్టి ఆనందపడదాం దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుదాం హ్యాపీగా ఫీల్ అవుదాం చూడండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరేడు వచనాలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరేడు వచనాలు మనం ఆయన కృప వలన నీతి మంతులుగా తీర్చబడి ఎలా నీతి మంత్రుడు అవుతున్నాను విశ్వాసమును బట్టి ఆయన కృప ద్వారా విశ్వాసమును బట్టి మనం ఏమయ్యాం నీతి మంతులు విశ్వాస మూలమైన నీతి తప్ప ఇది మనకు కలిగిన నీతి కాదు క్రియలను బట్టి ఏ మానవుడు దేవుని ఎదుటి నీతిమంతుడు కాలేరు కాలేడు మన వల్ల కాదు మరి దేని మూలమైన నీతిది కృపను బట్టి విశ్వాస మూలమైన నీతిని బట్టి నీతి మంతులు మనం తీర్చబడి ఆ ఏడవచ్చు అండర్లైన్ చేసుకోండి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి మొగుటై దేనికి నిత్య జీవమునకు వారసుల ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను కాబట్టి కాబట్టి ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇది మంచిది మనుష్యులకు ప్రయోజనకరమై ఉన్నవి అని చెప్పాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ఇన్ని విన్నారు మనం సత్క్రియలు చేస్తూ వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టు రాబో కాలమునకు మంచి పునాది మన కొరకు వేసుకొనిచ్చు నిత్యజీవ ప్రయాణంలో నిత్య జీవ వారసత్వానికి వెళుతున్న యాత్రికులం పరదేశులం మనమందరం యాత్రికులం పరదేశులం దేన్ని స్వతంత్రించుకోవడానికి నిత్య జీవన్ ఇక్కడ నీకు సెంటు భూమి లేకపోయినా బాధపడకు పరలోకం ఉందని సంతోషించు అర్థమవుతుందా ఇక్కడ నీకు పొలం లేదని స్థలం లేదని తోట లేదని బాధపడకు ప్రభువు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడని సంతోషించు ఎందుకో తెలుసా ఆయన భేదలను కూడా విడు విడివలేదట భేదలను కూడా ఎన్నుకున్నాడట వారసులు అవ్వడానికి బేదలు కూడా నా వారసులే ఇక్కడ లేనోళ్ళు కూడా నా వారసులే కూటికి లేకపోయినా నా వారసుడు అరివి నా వారసుడు వంటనాడు ఆయన అంత ప్రేమమయుడు ఆయన అదే చెప్తాడు యాకో పత్రిక రెండో ఐదులో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి యాకో పత్రికలో రెండవ అధ్యాయం ఐదవచనలో నా ప్రియ సోదరులారా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా బాబా ఎంత మంచి మాట ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట ఈ లోకమందు వాళ్ళందరూ ఎవరట దరిద్రులు అటు అంటే బేదలట ఈ లోకంలో బేదలు లోకంలో దరిద్రులు విశ్వాసమందు మాత్రం ఎవరు భాగ్యవంతులు విశ్వాసలో ధనవంతులు లాజరు లాజరు ఉన్నాడు లోకలో దరిద్రుడు విశ్వాసలో ధనవంతుడు విశ్వాసంలో భాగ్యం నిత్య జీవానికి గెలిపాడు అదే పరదేశంలో కూర్చున్నాడు అబ్రహా రుమును అనుకున్నాడు విశ్వాస విషయంలో మాత్రం ధనవంతుడే కానీ లోక విషయంలో మాత్రం దరిద్రుడు భేదపాటు దేవుడు ఎంత గొప్ప ప్రేమ ప్రేమమైడు చూడండి ప్రియమైన దేవుని సంగమ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు ఉచితంగా ఇచ్చేసాడు మనం కొనుక్కోలేము ఉచితంగా ఇచ్చేసాడు మరి ఉచితంగా ఇచ్చిందని మనం పాడు చేసుకుందామా కాలుదనుకుందామా తర్వాత మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం తీసుకుంటారో విడిచిపెట్టి వెళ్ళిపోతారో మీ ఇష్టం కుర్చీలు వదిలేసి బరకాలు వదిలేసి వెళ్ళినట్టు కొంతమంది సభల్లో వాకింగ్ కూడా వదిలేసిపోతారట ఆ వాక్యాన్ని వచ్చి ఎవరు ఏరుకుంటారట అపవాదం ఎత్తి ఏరుకుని ఎత్తుకెళ్ళిపోతారు మళ్ళీ మీకు దొరకదు ఇంకది కొంతమంది చెబుతుంటారు చెబుతారు కొంతమంది నిద్రతుంటారు కూడా అక్కడక్కడ ఎత్తుకొని కాలం దొరుకుతారు కొంతమంది ఏమో పీతకాణాల అంటుంటారు ఇంట్రెస్ట్ లేని బతుకులు సినిమా చూసినప్పుడు రావు ఆవిలింతలకి సీరియల్ చూస్తే రావు ఆవిలింతలు మరి వస్తాయి వాకింగ్ చెప్పేటప్పుడు కూర్చోలేక నిలబడలేక గులుకులు తిన్న కూడలేక అలాగే ఇలాగే ఇలాగ అలాగ ఓ తకమక పడిపోతుంటారు ఇబ్బంది అయిపోతుంటారు మహానుభావులు నీ ఇష్టం తర్వాత నేను చెప్పాల్సింది చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్పా ప్రభావా నేను చెప్పాల్సింది చెప్పాను ప్రభావా ఆకాశం అందు ఉన్న నీ ఎదుట బోధించాను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రిని నేను వెళ్తున్నాను ప్రభా మీ వీళ్ళ ప్రాణాలకు వీళ్ళే ఉత్తరవాదులు ప్రభా చెప్పేశాను కూడా ఆయనకి చెప్పేశాను నాకు ఏ బాధ్యత లేదు ఇక బాధ్యత అంత ఎవరు మీదే వింటే విన్నారు వినకపోతే పోయారు అంతే మరి మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారో లేదో నిలబెట్టుకుంటారో లేదో నిలబడతారో లేదో బ్రతుకుతారో లేదో ఆ నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటారో లేదో వదిలేసుకుంటారో అదంతా ఇంకెవరి చేతుల్లో ఉంది ఎవరికి వారుగా మీ చేతుల్లోనే ఉంది అంతేగాని మా ఆవిడ కాళ్ళు పెట్టుకుంటా మా ఆయన జేబులో కూర్చుంటా అనకండి ఎక్కినా ఏం పనుల పో నిమిషంలో రెప్పపాటున బోర మోగును పోవును చాప్టర్ క్లోజ్ ఆ పరిస్థితి రాకముందే చక్కబెట్టుకుందాం మన జీవితాలు కాపాడుకుందాం అంటే దన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయను కాక ఆమె తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడే మా కన్నతండ్రి సర్వకృపా అనేది ఈరోజు చక్కటి వాక్యంతో మా హృదయాలు నింపినందుకు స్తోత్ర ప్రభావ మీ పిల్లల్ని బలపరచండి మీ కృపలు భద్రపరచండి ఇక్కడున్న సంఘాలందరినీ దీవించండి విశ్వాసుల్ని దీవించండి సంఘ కాపురుల్ని దీవించండి వారి ద్వారా ఇంకా గొప్పగా పరిచర్య జరుగుటకు సహాయం చేయండి వేదిక మీద ఉన్న పెద్దల్ని సంఘ కాపురుల్ని దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టండి మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి సమస్త విధములైన కృపన పిల్లలందరికీ తోడుగా ఉంచమని ఇక్కడ సేవ చేస్తున్న బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రయాణంలో కూడా మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ రేపు జరగబోతున్న ఆరాధనలన్నీ ఘనంగానూ మీ నామానికి మహిమకరంగానూ జరిగించమని వేడుకుంటూ వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికి అందరికీ వందనాలు మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ